నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. మొత్తానికి బ్యాంకుల వ్యవహారం అయితే కేంద్రాన్ని కుదిపేస్తున్న పరిస్థితి. రేపు ఎల్లుండి స్ట్రైక్కు వెళ్ళడానికి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు నిర్ణయం తీసుకోవటం, వెనుకటి తరానికి చెందిన 8 ప్రైవేట్ బ్యాంకులు కూడా వీరి నిర్ణయానికి సహకరిస్తూ రేపు సమ్మెలో పాల్గొనడం చూస్తుంటే, దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో స్తంభించే సూచన స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నిన్న డిస్కస్ చేసుకున్నట్టుగా కార్పొరేట్ లోన్స్ ఎలా ప్రజల మీద ప్రభుత్వం మీద గుదిబండగా మారాయి, రాను రాను అవి ఏ దిశకి దారితీస్తున్నాయనే దానికి సంబంధించి నిన్న చాలా సాకల్యంగా డిబేట్ చేశాం. అదే అంశాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఓపెన్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు. నమస్తే పార్థసారథి గారు. నమస్కారం. అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ ధూళిపాళ్ళ సీతారాం గారు. నమస్తే సీతారాం గారు. ఇంకా ఇంకా విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. కోటేశ్వర గారు నమస్తే. అలాగే మరొక ఫైనాన్షియల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మల్లాది గోపాలకృష్ణ గారు. నమస్తే గోపాలకృష్ణ గారు. అలాగే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ రాంబాబు గారు కూడా మనతో ఉన్నారు. రాంబాబు గారు నమస్తే. టు స్టార్ట్ విత్ రాంబాబు గారు, రేపు ఎల్లుండి చాలా తీవ్రంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయే అవకాశం ఉంది. సరే, మీకుంటూ యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ టు గో ఫర్ ఎ స్ట్రైక్. దీనికి సంబంధించి చాలా కసరత్తు చేశారు. మళ్ళీ రేపు మీరు నిర్ణయం తీసుకున్న ధర్మిలా 2 రోజులు బ్యాంకుల సేవలు స్తంభించిపోతున్నాయి అక్రాస్ ద కంట్రీ. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం? ఇప్పుడు నేను ఒక బ్యాంకు ఉద్యోగిగా నన్ను నేను కన్సిడర్ చేసుకునేటంటే ముందు ఈ దేశంలో నేను ఒక పౌరుణ్ణి. ఈ దేశం ప్రగతిశీల భావాలతో ఈ దేశంలో ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి తుదికంట రూపం ఆపడానికి మేము చేసేటటువంటి ప్రయత్నాలు ఏం చేయాలనేటటువంటి దానిలో దేశ పౌరుడిగా నాకు కూడా కొన్ని హక్కులు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మేజర్ స్టేక్ హోల్డర్గా మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అయితే ఈ దేశంలో బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఉండటం అనేటటువంటిది కొత్త ఏమి కాదు. ఇవాళ అంటే 1969 కంటే ముందు దాదాపు 150 సంవత్సరాల కాలం బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ రంగం చేతిలోనే, కార్పొరేట్ రంగం చేతిలోనే ఉండేది. అయితే అప్పటి బ్యాంకు ఉద్యోగస్తులు దేశ హితం కోసం, ఇక్కడ ఉండేటటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక అసమానతలు తొలగటం కోసం బ్యాంకింగ్ రంగం ఈ దేశంలో ప్రత్యేకంగా పబ్లిక్ రంగంలో ఉండాలనుకున్నారు. కాబట్టి పార్లమెంటు బయట పోరాటాలు చేసినారు. పార్లమెంటు లోపల ప్రగతిశీల భావాలు ఉన్న వ్యక్తులు పార్లమెంటు లోపల పోరాటాలు చేయటం ఫలితంగానే ఇందిరాగాంధీ గారు ఆ రోజున దీన్ని నేషనలైజ్ చేశారు 14 బ్యాంకులు. సో 28 బ్యాంకులుగా ఉండేటటువంటి బ్యాంకులు. సో ఇవాళ బ్యాంకు ఉద్యోగస్తులు 2 రోజులు సమ్మె చేస్తున్నా కూడా ఇది బ్యాంకు ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి సమ్మె కానే కాదు. జీతభత్యాల పెంపుదల కోసమో, సర్వీస్ కండిషన్స్ మెరుగుదల కోసమో చేసేటువంటి సమ్మె కాదు. ఇది దేశ ప్రజల కోసం, దేశం కోసం చేసేటటువంటి సమ్మె ఇది. సో ఈ సమ్మె 2 రోజులతో ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు. తుదికంట తప్పనిసరిగా పోరాడి ఏ పోరాటాల ద్వారా అయితే బ్యాంకింగ్ రంగాన్ని పబ్లిక్ రంగంలోకి మళ్లించుకున్నామో ఆ పబ్లిక్ రంగ బ్యాంకుల్ని కాపాడుకోవడానికి సాయశక్తుల తుదికంట ఆఖరి ప్రాణంలో ఆఖరి బిందు వదిలేంత వరకు కూడా పోరాటం చేయాలని నిర్ణయం. ఎందుకనంటే ఇక్కడ ఇది కేవలం ఒక చిన్న చిన్న ఉద్దేశాలతో ఏర్పడేటటువంటి ఆందోళన కావు ఇవన్నీ కూడా, లార్జర్ ఇంట్రెస్ట్తో. దీనికి మనం ఒక స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే మా వాదాన్ని బలపరిచేటటువంటి గణాంకాలు పార్లమెంటు ముందు ప్రవేశపెట్టబడి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈ దేశంలో ఇవాళ 69వ సంవత్సరంలో కేవలం 4,600 కోట్ల రూపాయల మాత్రమే డిపాజిట్స్తో, 3,800 కోట్ల రూపాయల మాత్రమే డిపాజిట్తో ఈ దేశంలో 70% మంది ఆధారపడినటువంటి అగ్రికల్చర్ రంగానికి 100% మాత్రమే రుణాలుగా ఇవ్వబడినటువంటి బ్యాంకింగ్ రంగం ఇవాళ 1,57,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. అంటే 52 సంవత్సరాల కాలంలో ఎన్ని మ్యానిఫోల్డ్ డిపాజిట్ పెరిగినాయంటే ఇది గవర్నమెంట్ సవర్నిటీ మీద, ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద ప్రజలకు ఉండేటటువంటి నమ్మకం, విశ్వాసం అది. సో ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ 2-3 కుటుంబాలకి మొత్తం ఈ 1,01,57,00,000 ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కాబట్టే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇవాళ అగ్రికల్చర్ రంగానికి ఇందాక చెప్పాను కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే 1969వ సంవత్సరంలో రుణాలు ఇవ్వబడితే ఇవాళ 15,00,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వబడినటువంటి బ్యాంకింగ్ రంగం ఇవాళ. సో ఇవాళ రైతులకు ఉపయోగపడేటువంటి రంగం, కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే ఒక వెజిటబుల్ వెండారు కానీ, ఒక రిక్షా కార్మికుడు కానీ, లేదా ఒక మిల్క్ వెండారు కానీ ధైర్యంగా ఈ దేశంలో ఒక బ్యాంకు బ్రాంచ్లోకి వెళ్ళి నా ఖాతాని 0 బ్యాలెన్స్తో ఓపెన్ చేయని అడగగలిగినటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే అది పబ్లిక్ రంగ బ్యాంక్ మాత్రమే. ఏది వాళ్ళు ఒక ప్రైవేట్ రంగ బ్యాంకులోకి అడుగు పెట్టమనండి, అడుగు పెట్టనిస్తారు లేదు చూద్దాం అట్లా.
సో ఇవాళ బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది కేవలం కొంతమంది వ్యాపారవేత్తల కోసం ఈ బ్యాంకింగ్ రంగాన్ని ధారాదత్తం చేయడానికే వ్యాపారస్తుల కోసం ఉండే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మనం అనేది ఏమిటంటే 45-50 కోట్ల మంది దేశంలో రెండో పూట తిండి లేని వాళ్ళు ఉన్నారు. అదే రకంగా కోట్లాది మంది ప్రజలు ఆర్థిక పరమైనటువంటి సపోర్టు కోసం వెయిట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగం వారికి సపోర్ట్ ఇచ్చినప్పుడే అసమానతలు తొలుగుతాయి. అంతేగాని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు క్లబ్బుల్లో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి రుణ సహాయం చేసి వారే దేశంలో పెట్టుబడిదారులుగా మిగిలాలనేటటువంటి తాపత్రయం మాత్రం ఉండకూడదు అనేటటువంటిదే లార్జర్ ఇంట్రెస్ట్. అంతేగాని మేమేమి పాలిటిక్స్ మాట్లాడలేదు, ఇంకోటి చేయడం లేదు. బట్ ఈ దేశం పెరగాలి అంటే ఆర్థికంగా దేశంలో ఉండే 135 కోట్ల మందికి కనీసం 2 పూట్ల తిండి తినేటటువంటి ఒక అవకాశం కావాలి అని అంటే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు సపోర్టు కావాలి. అవి బ్యాంకులు మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఎందుకని బ్యాంకింగ్ రంగంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి డిపాజిట్లన్నీ కూడా కింద తరగతి వాళ్ళకు ఉపయోగపడాలి. కొంతకాలం క్రితం డిఆర్ఐ అంటే డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది, అంటే 9%, 10% వడ్డీలకి రుణాలు ఇచ్చిన 4-4.5% ఆర్టిజన్స్కిను ఇట్లాగే కుల వృత్తుల వాళ్ళకి ఇచ్చేటటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇంకా మనం గట్టిగా మాట్లాడాలంటే యూపీఏ గవర్నమెంట్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నా ఈ గవర్నమెంట్లో జనధన ఖాతాలు అన్నా కూడా ఈ 2 ఖాతాలు ఓపెన్ చేసినటువంటి బ్యాంకింగ్ రంగం ఏదైనా ఉంది అని అంటే అది పబ్లిక్ రంగం మాత్రమే, ప్రైవేట్ రంగంలో అకౌంట్స్ ఓపెన్ చేయలేదు. అంటే రేపు భవిష్యత్తులో ఈ బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగంలో కనుక మళ్ళితే ఖచ్చితంగా డబ్బులున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఖాతాలు తెరవబడతాయి, తప్పిస్తే ఈ దేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటటువంటి జరగదు అనేటటువంటి ఉద్దేశం. దానికి అనేక దాఖలాలు ఉన్నాయి. ఇంకొకటి మాట్లాడుతున్నారు ప్రైవేట్ రంగంలోనే బ్యాంకులు ఉంటే సేఫ్ అనేటటువంటి వాదన కొంతమంది తెర మీద పట్టుకొస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ రంగంలో కనుక బ్యాంకులు కనుక సేఫ్గా ఉండేటట్లయితే 2008 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి కొలాప్స్ ఏదైతే ఉందో, $120 బిలియన్ పెట్టుబడితో ఉన్నటువంటి లెహ్మాన్ బ్రదర్స్ ఎందుకు ఫెయిల్ అయిందో సమాధానం చెప్పాలి. అదే రకంగా మెరిల్ లించ్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, లేదా గోల్డెన్ శాక్స్ కానీ, ఇవన్నీ కూడా జేమ్స్, ఇవన్నీ కూడా జేపీ మోర్గాన్ ఎస్ఎస్ జేమ్స్, ఇవన్నీ కూడా. సో అతి విపరీతం మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి 12 బ్యాంకులు 28 బ్యాంకులని 12 బ్యాంకులుగా తయారు చేసినారు. అంటే మెర్జర్ అనేటటువంటిది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టుగా భావించారు. రేపు ప్రైవేటైజేషన్ అయితే బ్యాంకుల మూసివేతకి 2 మెట్టుగా దీన్ని తీసుకువెళ్తారు. సో అంతంత పెట్టుబడి ఉండి మొత్తం బ్యాంకుల పెట్టుబడి కనుక మూలధనం కనుక చూస్తే దేశంలో 50,000 కోట్ల రూపాయలు పైబడి లేదు. అదే మీకు ప్రపంచవ్యాప్తంగా జైంట్స్గా ఉండేటువంటి బ్యాంకులన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి 2008 సంవత్సరంలో. అంటే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున స్విట్జర్లాండ్ అనే దేశానికి వెళ్ళి ఒక ఆర్థిక సదస్సులో అటెండ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగినారు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, యూరప్లో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, ఇంగ్లాండ్లో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, జపాన్లో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, ఒక్క పేరు చెప్పండి బ్యాంకులు ఫెయిల్ కాని దేశం ఏమైనా ఉందంటే ఒకే ఒక దేశం భారతదేశం. ఇదే మాట అడిగినారు, అయ్యా మొత్తం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఫెయిల్ అయితే మీ దేశంలో బ్యాంకు బ్రాంచీలు ఎట్లా ఓపెన్ అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఫెయిల్ అయితే ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉద్యోగస్తులుంటే మీ దగ్గర రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయని అడిగితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి హోదాలో చెప్పిన సమాధానం, మా దేశంలో ఉండేటువంటి బ్యాంకుల్లో అత్యధిక బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్నాయి కాబట్టి సాధ్యమైందని ఒక ప్రధానమంత్రి హోదాలో ఆన్ రికార్డ్ ఆయన రికార్డు చేస్తున్నాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, దీన్ని మొత్తానికి తీసుకెళ్లి ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా 2-3 వ్యక్తులే, ఆ 2-3 వ్యక్తుల చేతుల్లో ఈ 1,57,00,000 రూపాయలు పెట్టేసేయాలి. ఎవరైతే బ్యాంకుల్ని మోసం చేసి వారి చేతుల్లో తీసుకెళ్లి పెట్టేసేయాలి, అంటే వాళ్ళే తినాలి. రేపొద్దున బ్యాంకులు మూసేసేయాలి. పబ్లిక్ ఏదైతే ఇవాళ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ హైదరాబాద్ నగరంలో ఓపెన్ కాబడింది, ఎవరు ఓపెన్ చేసినారు, ఆర్థిక మంత్రిగా ఉండేటువంటి అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఓపెన్ చేసినారు. 5-5 సంవత్సరాల్లో బ్యాంక్ క్లోజ్ అయింది. ఒకే ఒక అకౌంట్ కేతన్ పారేక్ అనేటువంటి ఒకే ఒక వ్యక్తికి 1,800 కోట్ల రూపాయలు ఇచ్చి బ్యాంక్ ఫెయిల్ అయింది. ఆ బ్యాంకుని మెర్జ్ చేసుకోవడానికి ఒక్క ప్రైవేట్ బ్యాంక్ కూడా ముందుకు రాలేదు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనే పబ్లిక్ సెక్టార్ బ్యాంకే ముందుకు వచ్చింది. రేపు రొద్దున్న ఈ 12 బ్యాంకుల్లో ఒక బ్యాంక్ కనుక ఫెయిల్ అయితే ఈ బ్యాంకుని టేక్ ఓవర్ చేయడానికి ఎవరు కనుక రాకపోతే దానిలో డిపాజిట్ దాచుకున్నటువంటి డిపాజిట్ దారుల భవిష్యత్ ఏమిటి, వారికి ఆత్మహత్య భవిష్యత్తుకి భరోసా ఇచ్చారు కదండి, 100,000 రూపాయలు 5 లక్షలు పెంచామని చెప్తున్నారు కదా కేంద్ర. ఎక్కడండి డిఐసిజిసి 5 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా ఊరికే తమాషాలుగా చెప్పడం తప్పిస్తే ఇంతగా అభివృద్ధి చెందినటువంటి అంటే 4,600 కోట్ల రూపాయల నుంచి, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకి 1 లక్ష నుంచి 5 లక్షలు ఇస్తామంటారు కానీ కంపెన్సేషన్ వాళ్ళ పెట్టిన పెట్టుబడి అదే వాళ్ళు చేసిన డిపాజిట్ కి భరోసా ఇస్తామని బ్యాంక్స్ మారిటోరియంలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ 1 లక్ష రూపాయలు పెంచామంటారు, ఎప్పుడు అది వాడు చచ్చిపోయినప్పుడు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, బతకుండగా కాదు అది. అట్లాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్. నేను అనేది ఏమిటంటే ఇంతగా అభివృద్ధి చెంది
ఒక వ్యక్తికి ధైర్యంగా బ్యాంకు లోపలికి వెళ్ళి ఖాతా ఓపెన్ చేసి తన రుణ సహాయం తీసుకునేటువంటి బ్యాంకుల్ని ప్రైవేట్ రంగం చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రైవేట్ వ్యక్తులు కనుక లైసెన్స్ ఇవ్వదలుచుకుంటే ఇచ్చుకోండి, ఇదే మీకు ఇష్టమైనటువంటి అంబానీలకి అదానీలకి కావాల్సి ఉంటే లైసెన్సులు ఇచ్చుకోండి. ఉన్నటువంటి బ్యాంకులను ఎందుకు వాళ్ళు ధారాదత్తం చేస్తారు, ఎందుకు కొత్తగా లైసెన్సులు ఇవ్వాలంటే వాళ్ళని నమ్మి ఒక్క రూపాయి కూడా ఈ దేశ ప్రజల డిపాజిట్ పెట్టరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఒక సమాచారం చెప్తా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల్లో 5 ధనవంతులు ఈ దేశంలో ఉన్నారు. ఆ 5 ధనవంతులకి ఒక్క బ్యాంకులో ఒక్క రూపాయి కూడా డిపాజిట్ లేదు, ఒక్క రూపాయి కూడా. సో అటువంటి వ్యక్తులకు తీసుకెళ్లి దీన్ని ధారాదత్తం చేయటం, సో బ్యాంకుల్ని సర్వనాశనం చేయటం, డిపాజిట్దారులందరికీ కూడా ఒక రకమైనటువంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసే ఈ పద్ధతి రేపు పొద్దున్న రాబోతుంది. కాబట్టి ఒకసారి స్టేక్ హోల్డర్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ రంగంలో దిగినారు. ఒక మాట చెప్తున్నా, ఇది ప్రజల కోసం చేసేటటువంటి బ్యాంకు ఉద్యోగుల ఆందోళన, ప్రజలందరూ దీనిలో డైరెక్ట్ గా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాట నొక్కి ఒక్కని చెప్తున్నాను. రైట్, సీతారాం గారు ఎలా చూస్తున్నారు ఈ ఇప్పుడున్న క్రైసిస్ ని ఎలా అడ్రస్ చేసే శక్తి సామర్థ్యాలు మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఎందుకంటే ఏదో అయితే 5 లక్షలు ఇస్తాము అనే మాట తప్పించి అసలు 5 లక్షలు ఇచ్చే అవసరం లేకుండా చేస్తాము అనే మాటకి రావటానికి ఎందుకో సంశయిస్తుంది మోడీ గవర్నమెంట్. మీరు ఎలా చూస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. అసలు ముందు ఇందాక వారు చెప్పినట్టు, రాంబాబు గారు చెప్పినట్టు నేను కూడా ఒక సిటిజన్ గానే మాట్లాడుతున్నాను, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ గానే మాట్లాడుతున్నాను. అసలు ఈ సోకాల్డ్ కార్పొరేట్స్ వీళ్ళని ఎవరండి పెంచి పోషించింది? ఈ డబ్బు అంతా వెళితే ఈ పెంచిందంతా ఎవరండి, పెట్టుబడి పెట్టిందంతా ఎవరండి? ఈ నేషనలైజ్డ్ బ్యాంక్సే. ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాళ్ళని పెద్దవాళ్ళు చేసింది, ఈ నేషనలైజ్డ్ బ్యాంక్సే. ఈరోజు మనకు జరిగిన నష్టాలన్నీ కూడా బ్యాంకులన్నీ నష్టపోతున్నాయంటే ఎందుకు నష్టపోతున్నాయండి? ఈ బిజినెస్ సోకాల్డ్ బిజినెస్ వాళ్ళ వల్లే నష్టపోతున్నాయి. ఇలా నష్టపోతున్న బ్యాంకుల్ని మరి బ్యాంకులు ఇంత ఇంతగానో నష్టపోతుంటే మనము ఒక ఎవరి సొమ్ము అంటే అది సామాన్యుడి సొమ్ము. సామాన్యుడి సొమ్ము బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటే ఎందుకు బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నారు? అది గవర్నమెంట్ ఓన్డ్ కాబట్టి, గవర్నమెంట్ గ్యారంటీ ఉందని కాబట్టి, గవర్నమెంట్ ఉందని చెప్పి దాచిపెట్టుకుంటున్నారు. కానీ లేకపోతే ఆ బ్యాంకులు ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసిలో ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? మిగతా ఎన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయి అయినా ఎందుకు చేయట్లేదు? ఎల్ఐసి ఎందుకు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, కానీ గవర్నమెంట్ అనేది ఉంటే ఎంతో ఎంతో ఒక రూపాయి మళ్ళీ ఏదైనా నష్టం జరిగినా ఆ నష్టం మళ్ళీ వెనక్కి రావస్తుంది అన్న ఆశతోటి బ్యాంకుల్లో పెట్టుబడి పెడతారు, బ్యాంకుల్లో పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్న డబ్బులకి ఈ డిపాజిట్స్ అన్నింటినీ బిజినెస్ వాళ్ళకి ఎవరు ధారాదత్తం చేస్తున్నారండి? ఎందుకు డ్యూ డెలిజెన్స్ చేయలేకపోతున్నారండి? ఎందుకు ఇంత నష్టాలు వస్తున్నాయండి బ్యాంకులకు? ఎందుకు నష్టాలు వస్తున్నాయి? ఏ రకమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఈ రోజు ఇంత అవకాశం వచ్చింది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి 1969 నుంచి ఈ నేషనలైజ్ చేసిన తర్వాత, బ్యాంకులన్నీ నేషనలైజ్ చేసిన తర్వాత, ఈ డిపాజిట్స్ పెరిగిన తర్వాత, ఈ డిపాజిట్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? మనం ఏంటంటే ఈ బ్యాంకులన్నీ కూడా ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ప్రెషర్స్ కి, ఎక్కడో అక్కడ పొలిటికల్ ప్రెషర్స్ కి ఈల్డ్ అయ్యి ఆ బ్యాంకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు లోన్లు శాంక్షన్ చేయడం. లోన్ శాంక్షన్ చేసిన తర్వాత ఆ లోను కరెక్ట్ గా ప్రాజెక్ట్ మీద ఇంప్లిమెంట్ అయిందా అని ఎన్ని బ్యాంకులు స్టడీ చేస్తున్నాయండి? ఎవరు ఎందుకు ఆ రకమైన డ్యూ డిలిజెన్స్ చేయలేకపోతున్నారు? ఈ రోజు ఇన్ని స్టీల్ కంపెనీల వల్ల ఎంత నష్టం వచ్చింది, కోల్ బ్యాగ్ పోయినందుకు ఎంత నష్టం వచ్చింది? డ్యూ డిలిజెన్స్ యాక్చువల్గా ఒకసారి డబ్బు ఇచ్చిన తర్వాత, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ డబ్బు కరెక్ట్ గా దానికే పెట్టుబడి పెడుతున్నారా? ఎందుకని ఇన్వాల్వ్ చేయట్లేదు? ఈవెన్ ఆర్టీఐ కూడా ఏం చెప్తుంది అండి, మన ఆర్టీఐ కింద అప్లై చేసినా కూడా, వీళ్ళు లోన్ ఇచ్చినా కూడా బ్యాంకు వాళ్ళు సమాధానం చెప్తారు తప్ప, కానీ ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? లిస్టెడ్ కంపెనీస్ అయి ఉండొచ్చు, కార్పొరేట్ కంపెనీస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరు సొమ్ము తీసుకుంటున్నారు? పబ్లిక్ సొమ్ము తీసుకుంటున్నారు. పబ్లిక్ సొమ్ము తీసుకున్నప్పుడు వాళ్ళని ఆర్టీఐ కింద కూడా వాళ్ళు తీసుకురావట్లా, ఎంతసేపు బ్యాంకు వాళ్ళని ఆన్సర్ చేస్తారు? ఇంకొకటి, ఎన్పిఏ అయిన తర్వాత ఇవన్నీ కూడా, ఈరోజు ఎన్పిఏలు ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరిని మనము బాధ్యతలు చేయాలి దీంట్లో? అంటే అటు కార్పొరేట్ తీసుకున్న అప్పులు తీసుకున్న వాళ్ళని బాధ్యతలు చేయాలా, అప్పులు ఇచ్చిన వాళ్ళని బాధ్యతలు చేయాలా? మధ్యలో సామాన్య నష్టపోతున్నాడు. ఎవరైతే బ్యాంకుల్లో దాచుకున్నారో, బ్యాంకుల మీద నమ్మకం పెట్టుకున్నారో, రేపు గవర్నమెంట్ బ్యాంకులే నష్టపోతుంటే ఇంకా ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి ఏంటో అని మనం ఆలోచించుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇది అదానీలు తీసుకుంటారా, అంబానీలు తీసుకుంటారా, ఇంకెవరు తీసుకుంటారన్న ఆ విషయం మనం పక్కన పెడితే, అసలు ఈ నష్టాలు వస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఈ ప్రజా సొమ్మును ఏ రకంగా కాపాడడానికి ఎవరు ముందు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనగానే లోన్ వేవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసుకోవడానికి అవకాశం ఉంది.
అదే ప్రైవేట్ బ్యాంకులు అయితే వాళ్ళు చేయడానికి ఉండదు, వాడు ఎందుకు వాళ్ళు చేయనియరు అంటే ప్రైవేట్ బ్యాంకులు అన్ని సక్సెస్ అయ్యాయంటే సక్సెస్ కాకపోవచ్చు, సక్సెస్ అయినవి కొన్ని ఉన్నాయి సక్సెస్ కానివి కొన్ని ఉన్నాయి. ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేయాలంటే నాకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ వెళ్తే 10 రోజులు తిరగాలి అకౌంట్ ఓపెన్ చేయడానికి. వెంటనే ఓపెన్ చేస్తున్న బ్యాంక్ ఎక్కడ ఉన్నాయి? ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే నేనే ప్రాక్టికల్ విట్నెస్ నేను చెప్తున్నా, మెర్జర్ పేరుతో వాట్ ఆర్ మెర్జర్, ఎవరిదైనా మెర్జర్ చేసుకున్న గవర్నమెంట్ పాలసీ కావచ్చు ఏమని కావచ్చు, మెర్జర్ చేసి ఒక అకౌంట్ ని ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే 10 రోజులు తిరగాల్సి వస్తుంది బ్యాంక్ కి. ఎందుకు ఈ ప్రాబ్లం సామాన్యం ఎందుకు ఫేస్ చేయాలి ప్రాబ్లము? వీడు డబ్బులు అక్కడ బ్యాంక్ లో పెట్టుకుని బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమున్నది? ఒకే గవర్నమెంట్ పాలసీ ఉంటే కదా, గవర్నమెంట్ పాలసీస్ కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. పబ్లిక్ సెక్టర్ రంగం అభివృద్ధి చెందాలంటే గవర్నమెంట్ కి సరైన సూచనలు ఇచ్చి, లేదు మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి, బ్యాంకులు బాగుపడాలంటే మీరు ఈ పని చేయండి అనే సూచనలు చేస్తే తప్ప కానీ బాగుపడదు. స్ట్రైక్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. స్ట్రైక్ చేయడం వల్ల ఏముంది, ఇంకో 2 రోజులు ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 2 రోజులు 10 రోజులు తిరుగుతున్నారు, ఇంకో 2 రోజులు దీని మూలంగా ఎఫెక్ట్ పడదని తప్పిస్తే దానివల్ల వచ్చే ఉపయోగం అయితే ఏం కనపడదు. కన్స్ట్రక్టివ్ ప్రపోజల్స్ ఇగో ఇవి చేస్తున్నారు మీరు, దీని మూలంగా బ్యాంకులు నష్టపోతున్నాయి, ఈ బ్యాంకులు నష్టపోకుండా ఉండాలంటే ఈ పని చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ లేకుండా ఎట్ట చేయాలి, ఇప్పుడు ఈ నష్టాలన్నీ ఎవరు భరిస్తారు, ఇప్పుడు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పెట్టాడు గవర్నమెంట్ మరి వీళ్ళకు బ్యాంకులకు ఇస్తుంది, ఆ బ్యాంక్ ఆ డబ్బుని ఇంకో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఖర్చు పెట్టుకోవచ్చు కదా, అది ఖర్చు చేయడానికి లేకుండా బ్యాంకులకు పెడితే ఈ బ్యాంకులు ఏమో అప్పులు ఇవ్వడం, ఈ అప్పులు ఏమో రాకపోవడం, దాని మెకానిజం లేదు. ఆ మెకానిజం కోసము ఒక ప్రొసీజర్ కోసము ఒక పాపర్ పద్ధతి కోసము బ్యాంకులు కనుక సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి మీరు ఈ పని చేయండి, ఈ పని చేస్తే బ్యాంకు బాగుపడుతుంది, ఈ పని చేస్తే మీరు ఇట్టకుండా చెబితే బాగుంటుంది, సూచనలు చేయకుండా మనం స్ట్రైక్ లో పోయినంత మాత్రం అంటే అన్ని సూచనలు చేసిన తర్వాత సీతారాం గారు ఒక సబ్మిషన్ సీతారాం గారు ఈ సూచనలన్నీ చేసి ఈ లార్వా దశ పీపా దశ కోసస్ దశ దాటిన తర్వాత ఈ రోజు వాళ్ళు స్ట్రైక్ కి దిగారండి. ఇన్ఫాక్ట్ ఎంతో దీనికి సంబంధించి మల్లగుల్లాలు పడ్డారు, కన్స్ట్రక్టివ్ గా ప్రపోజల్స్ వెళ్ళినాయి, ఇలా వెళ్ళొద్దని చెప్పి వాళ్ళతోటి ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది. అన్ని అయిపోయిన తర్వాత ఇంకా చిట్ట చివరి ఆయుధంగా వారు స్ట్రైక్ దిగిన 520 మెమరాండం ఇచ్చాం, ఫైనాన్స్ మినిస్టర్లకు మెమరాండం ఇచ్చాం, మార్చి 2 పార్లమెంట్ కార్యక్రమాలు అండర్టేక్ చేశాం. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం చేయాలో అన్నీ చేసిన తర్వాత అయినా వినకుండా పార్లమెంట్లో బిల్లు లిస్ట్ అవుట్ అయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు సమ్మె చేస్తున్నాం. రైట్, ఒక్కసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దామండి. కోటేశ్వరరావు గారు కూడా జనారు. కోటేశ్వరరావు గారు, అంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈరోజు 2 రోజుల స్ట్రైక్కి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి, రేపు ఎల్లుండి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించబోతున్నాయి, 8 వెనుకటి తరం ప్రైవేట్ బ్యాంకులు కూడా వీరి సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో అసలు ఈ పరిస్థితిని రివ్యూ చేసుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా గుర్తించకపోవటాన్ని ఎలా చూస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేసుకోవడం కాదు, ఇది కావాలని చేస్తున్నటువంటిది. ఇప్పుడు గతంలో 30 సంవత్సరాల క్రితం సంస్కరణల పేరుతో ప్రవేశపెట్టినటువంటి విధానాల కొనసాగింపు ఇది వేగవంతం అయింది, ఇంకా స్పీడ్ అందుకుపోతా ఉంది. ఈ అందుకునేటువంటి క్రమంలో మనం చూసాం ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి సరిగ్గా పనిచేయట్లేదని చెప్పారు. ఓకే, సరిగ్గా పనిచేయకపోతే మరి ప్రభుత్వాలే సరిగ్గా పనిచేయట్లేదు, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు అసమర్థులుగా తయారయ్యారు, అటువంటి వాళ్ళు రూపొందిస్తున్నటువంటి విధానాలు దానికి కారణం, దాన్ని మార్చమంటే మార్చలేదు. అది అయిపోయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టాలు వచ్చేటువంటి వాటిని అమ్మేస్తాము అని చెప్పారు. సరే, జనం నిజమే కదా అని చెప్పేసి అనేక మంది నష్టాలు వస్తున్నాయి మనకెందుకు, ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము కదా అని చెప్పేసి దానికి అంగీకారం తెలిపారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అసలు ప్రభుత్వ రంగం అనేటువంటిది ప్రభుత్వంలో ఈ సేవా రంగం, ఆర్థిక సేవలు కావచ్చు లేకపోతే వైద్య సేవలు కావచ్చు విద్యా సేవలు కావచ్చు, ఇవి ప్రభుత్వ బడ్జెట్ కాదు, వీటన్నింటిని వదిలించుకోవడం విధానం అని చెప్తున్నారు. అంటే గతంలో చెప్పినటువంటి నష్టాలు పోయింది, లాభాలు పోయింది, అసమర్థత పోయింది. ఎల్ఐసి ఏ అసమర్థత, మొత్తం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బీమా కంపెనీలన్నీ జనాన్ని దివాళా తీసి మొత్తం లూటీ చేసిన తర్వాతనే కదా వాటన్నింటినీ ఆ రోజు జాతీయం చేయమని చెప్పేసి వచ్చినటువంటి డిమాండ్ కి ఈ ప్రైవేట్ బ్యాంకులు కానీ అదే చేశాయి కదా. అదే విధంగా ఎల్ఐసి బీమా సంస్థలో ఉన్నటువంటివన్నీ లూటీ చేసిన తర్వాతనే వాటిని జాతీయం చేసి 4 జనరల్ ఇన్సూరెన్స్, 1 ఎల్ఐసి ఇవన్నీ కూడా చేశారు, అందరికీ తెలిసినటువంటిది. మరి అవి సమర్థంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు బ్యాంకుల గురించి ఎన్పిఎస్ అంటున్నారు. బ్యాంకుల్లో కూడా గత 13 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్లకు పైగా లాభాలు చూపిస్తే వాటన్నింటినీ ఎన్పిఏలకు సర్దుబాటు చేసి వాటిని నష్టాల్లో చూపిస్తున్నారు. అది ఎవరు చేసేది?
రాంబాబు గారు లాంటి ఉద్యోగులు లేకపోతే ఒక సామాన్య ఉద్యోగం కాదు, ఒక విధాన పరంగా విధాన పైన ఉన్నటువంటి విధాన నిర్ణయాలు చేస్తున్నారు. అందువలన ఇప్పుడు ఈ స్ట్రెస్ లో ఉన్నటువంటివి మనం నిన్న చర్చించుకున్నట్టుగా ఆ తర్వాత ఇంకా కామత్ కమిటీ అనేటువంటిది కొన్ని అంశాలను చెప్పింది. ఇప్పటికే అంటే పాండమిక్ కరోనాకు ముందే 22.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు, స్ట్రెస్ రుణాలు అంటే ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎన్పిఎల్ కింద లేకపోతే మరొక పారు వకీల కింద చేయబోయేవే ఇవన్నీ కూడా. అది కాకుండా పాండమిక్ తర్వాత మరొక 15 లక్షల కోట్ల రూపాయలు అంటే మొత్తం 32 లక్షల కోట్లు బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాల్లో 72% స్ట్రెస్. అంటే అవన్నీ కూడా ఏదో ఒక పేరుతోటి వీటన్నింటినీ కూడా రద్దు చేయటమో లేకపోతే బ్యాడ్ బ్యాంకుకి కేటాయిస్తూ ఇటువంటి పనులన్నీ కూడా చేయబోతున్నారు. అందువల్ల ప్రభుత్వ విధానాలు అనేటువంటివి ఇవాళ ఉన్నాయి. మన మిత్రులు చెప్పినట్టు బ్యాంకులే, అవును బ్యాంకులే ప్రభుత్వ బ్యాంకులే ఇచ్చాయి. ప్రభుత్వ బ్యాంకులే ఇచ్చిన తర్వాత ఆ బ్యాంకుల నుంచి లేకపోతే విధాన నిర్ణయాలు చేసేది బ్యాంకు సంఘాలు కాదు కదా, లేదు ఒక పరిశ్రమకు సంబంధించి బ్యాంకులే మానిటర్ చేయాలనేటువంటి ఒక విధాన నిర్ణయం చేయమనండి బ్యాంకు అధికారులు, లేకపోతే బ్యాంకు సిబ్బంది ఒక పరిశ్రమని మానిటర్ చేయమనేటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేయమనండి బ్యాంకులు, లేకపోతే బ్యాంకు సంఘాలు, బ్యాంకుల్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఆ బాధ్యత తీసుకుంటాయో లేదో అప్పుడు చూద్దాం. అటువంటిది ఏమి లేకుండా లోను లోను ఇచ్చిన దానికి మీరే ఇచ్చారు, మీరే ఎడగొట్టారంటే మరి ప్రభు ప్రైవేట్ రంగం ఉంది ఇప్పుడు మరి అమెరికాలోను లేకపోతే ఐరోపాలోను లేకపోతే ఆస్ట్రేలియాను ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. అవి రోజు ఏదో ఒక స్కాండల్, మనీ లాండరింగ్ అనో లేకపోతే ఇంకోటనో ఇదో ఏదో ఒక స్కాండల్, స్కాండల్ లేని దేశం లేకపోతే ప్రైవేట్ రంగ బ్యాంకులు చూపించమనండి. ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో మళ్ళా వాళ్ళకి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మొత్తం కారు చౌకగా ఉన్నటువంటి బ్యాంకులు ఆస్తులు కావచ్చు లేకపోతే వాటి స్థలాలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కావచ్చు, సరే డిపాజిట్లు అనేది ఒకటే కానీ బ్యాంకులకు ఉన్నటువంటి సొంత స్థలాలు లేకపోతే ఇటువంటివన్నీ కూడా తీసుకెళ్లి కారు చౌకగా కట్టుబెట్టేటువంటి వ్యవహారం నిన్న మనం డిస్కషన్ లో చెప్పాం. విశాఖపట్నం గురించి 4,000 కోట్లు లేకపోతే 5,000 కోట్లు అని ఎవరు చెప్పారని చెప్పేసి భారత సారథి గారు అడిగారు. అవన్నీ న్యూస్ లో వచ్చినాయి. ఆ బుక్స్ లో నేను చదివినటువంటి ఒక న్యూస్ రాత్రి డిస్కషన్ తర్వాత చదివితే విశాఖ స్టీల్ ప్లాంట్ బుక్స్ ప్రకారం అంటే అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం వాటి భూమి విలువ 52 కోట్లట అధికారికంగా ఉన్నది. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ అండి పడుశ్రో గారు, మీరు చెప్తున్న సమాచారం విశాఖ కలెక్టరేట్ లో ఉన్నది, వెరీ మచ్ అవైలబుల్, ఈవెన్ ఐ టు ఎంక్వైర్డ్ ఉన్నది. అందుకనే ఇవన్నీ కూడా ఇప్పుడు పార్థసారథి గారు అడిగారు దీనికి రుజువు చూపించండి అని. రుజువు అంటే జర్నలిస్టులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అధికారికమైనటువంటి పత్రాలను వెంటనే తీసుకొచ్చి చూపించలేరు, కానీ అవన్నీ ఫ్యాక్ట్ మీడియాలో వచ్చినటువంటివి లేకపోతే ఆ బ్యాంక్ కంపెనీ యొక్క రికార్డ్స్ లో ఉన్నటువంటివి అవన్నీ కూడా. అందువల్ల కెన్ ఐ ఇంటర్వీన్ సార్, అంటే ఈ 52 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో భూమి సేకరణకి ఇచ్చిండేటువంటి డబ్బుల కింద ఉందా, ఈ రోజు విలువ 52 కోట్లను ఉందా? బుక్ వాల్యూలో 52 కోట్లను ఉంది. అవును సార్, ఆ రోజు 52 కోట్లే ఖర్చు పెట్టిండేది, ఈ రోజు మార్కెట్ వాల్యూ పెరిగి ఉంటుంది. ఎవరైనా కానీ ఒక ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఒక నేను చెప్తాను అదే ఇవాళ ఆ విలువలే 100 కోట్లు దాటుతాయని చెప్పి అన్నారు. మరి 32,000 కోట్లకు మరి ఎందుకని ఇట్లా చేస్తున్నారు అనేటువంటి కదా చర్చ. ఇప్పుడు అక్కడ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన వాళ్ళు కార్మికులు నెలల తరబడి చేస్తున్నటువంటి ఆందోళన ఏమిటి, అదేమి ఊరికే ఏమీ లేకుండానే చేస్తున్నారు అనుకుంటున్నారా? అందువల్ల అది విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా లేకపోతే బ్యాంకులు అయినా ఎల్ఐసి అయినా, ఎల్ఐసిని ఎందుకు రీఇన్వెస్ట్మెంట్ పేరుతో లేకపోతే పేరుతో ఎందుకని వదిలించుకో చూసుకున్నారు, ఏమి నష్టాలు లేవు లాభాలే కదా ఉన్నది. అందువలన ఇవన్నీ కూడా ఒక విధాన పరంగా చేస్తున్నాయి తప్ప దానికి చెప్పేటువంటి సాధులు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థని లేకపోతే వాటిని వదిలించుకోవాలంటే ఇది పిచ్చిది అని ముద్ర వేయాలన్నట్టుగా పిచ్చి కుక్క అన్నట్టుగా చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ రంగ బ్యాంకు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందని అడగాల్సింది పోయి ప్రభుత్వం సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులు మీరే కదా అని అంటే ఎవరు ఉద్యోగుల విధాన నిర్ణయాలు చేసేది ఉద్యోగులు కాదు కదా, ప్రభుత్వం ఉద్యోగం ప్రభుత్వం విధాన నిర్ణయం చేస్తూ ఉంది, ఉన్నతాధికారులు విధాన నిర్ణయం చేస్తున్నారు,
వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారు, మీరే కదా లోన్లు ఇచ్చారని అంటే దానికి ఇంకా అర్థమే ఉండదు. రైట్ కోడి సార్, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు, ఆర్థిక రంగ నిపుణులు. పాపారావు గారి దగ్గరికి వెళ్ళినాం. పాపారావు గారు అంటే ఈ నమస్కారం అండి. రేపు ఎల్లుండి దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె అంటే మొత్తం బ్యాంకింగ్ సేవల్ని స్తంభింపజేయబోతున్నాయి. కనీసం ఈ చర్యతోనైనా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం కిందకి దిగొచ్చి నేల వైపు చూసే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే రైతుల విషయంలో వెనక్కి ఎందుకు తగ్గారంటే దేశ జనాభాలో 60% మీద మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, అంటే వాళ్ళ మీద దారితో కాదు, ఇక్కడ 60% మంది మీద వెనక్కి తగ్గింది. వాళ్ళు ఓటర్లు. మొన్న 29 నియోజకవర్గాలలో చావు దెబ్బతీసి బీజేపీని చావుగొట్టి చెవులు మూస్తే 7 సీట్లు మాత్రమే వచ్చినాయి. దానికంటే కాంగ్రెస్ ఎక్కువ వచ్చింది, నిన్నే చెప్పా కదా నేను. ఈ దెబ్బకి దిగొచ్చారు తప్పితే బ్యాంకు ఉద్యోగస్తులు పెద్ద ఓటర్లుగా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి బ్యాంకు ఉద్యోగుల విషయం వినరు, పైగా మరింత వెంజన్స్ తో ముందుకెళ్తారు. ఎందుకంటే రైతుల విషయంలో దెబ్బతిని ఉన్నారు కాబట్టి కార్పొరేట్లు ఇప్పటికే తిరతలై మోడీ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గటం, రైతు ఫామ్ బిల్స్ విషయంలో, వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గటం విషయంలో వ్యాపార పత్రికలు కార్పొరేట్లు మోడీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అంతర్జాతీయంగా మీడియా కార్పొరేట్ మీడియా కార్పొరేట్లు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా వాళ్ళని ముద్దగించడం కోసం, శాంతింపజేయటం కోసం ఈరోజు వాళ్ళ చేతిలో చేయగలిగిన పని ఏంటంటే ఈ మోడీ గవర్నమెంట్ బలహీనంగా ఉన్నటువంటి వర్గం ఏంటంటే బ్యాంకు ఉద్యోగస్తులు లేకపోతే ప్రభుత్వ రంగం. వినిపిస్తుందా పాపారావు గారు? టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వినిపిస్తుందా పాపారావు గారు? ఫ్రీజ్ అయినట్టుంది. ఒకసారి పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళాం. పార్థసారథి గారు చూశారు కదా, అంటే నిన్న డిస్కషన్కి కంటిన్యూయేషన్ కానీ ఈరోజు మనం ఈరోజు ఈ డిబేట్ చేస్తున్నాం. అంటే చాలా రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్ల మీద రెస్పాండ్ అవ్వడానికి ఏడాది తీసుకుంది. అలాగే బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఈ ఆందోళన, దాని వెనకన్న కారణాలు ఇవన్నీ సాకల్యంగా పరిశీలించి రెస్పాండ్ అవ్వడానికి ఇంకెన్నేళ్ళు తీసుకునే అవకాశం ఉందండి? నమస్కారం అండి అందరికీ, మరొకసారి నమస్కారం. రైతు యొక్క చట్టాలు వాపసు తీసుకునేటువంటి యొక్క కర్మ ఈ దేశంలో పట్టింది అనేటువంటిది మొట్టమొదటిగా నేను కామెంట్ చేయాలనుకున్నా అండి. కర్మ అనే పదమే నేను దానికి వాడాలనుకుంటున్నాను. రైతు సంక్షేమం కొరకు ఇచ్చిండేటువంటి యొక్క పథకాలని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుని రాజకీయంగా రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళను చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఈ దేశంలో దేశ ద్రోహం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో, రైతు ద్రోహం కూడా అదే విధంగా జరుగుతుంది అనేటువంటిది మా వాదన. అది అవసరమైతే రైతు డిబేట్స్ కి సంబంధించి మీరు ఎప్పుడైనా చెప్తే నేను కేటగారికల్ గా నేను ప్రూవ్ చేయగలుగుతాను. దట్ కెన్ బి డిస్కస్డ్ అండి, దట్ కెన్ బి డిస్కస్డ్ సమ్ టైం లేటర్. బట్ ఈ రోజు అంశానికి మనం కన్ఫైన్ అవుతే మీరు ఇంకా 9,999 రూపాయలు నా దగ్గర నుంచి ఇంకా తీసుకోవాలి. తీసుకోవాలండి, మీ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ ఉన్న అందరం కలిసి మీ దగ్గర తీసుకుందామని కోరుకుంటున్నాం మేము. మంచిదే, మీరు చెప్తే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను కదా. రెండవది, ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రైవేట్ పెట్టుబడులు ఈ రోజే వచ్చాయండి, కాదు కదా. గత ప్రభుత్వంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ పెట్టుబడులు వాళ్ళు ఆహ్వానించారు సార్. వాళ్ళు అలా చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారంలో తెచ్చుకున్నారు సార్. ఎల్ఐసి రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ఈ రోజే వచ్చాయండి, గతంలో నుంచే స్టార్ట్ అయ్యాయి. బ్యాంకుల్లో ఈ యొక్క ప్రైవేట్ బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చిందే నూతనంగా మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిందా? అంతకు ముందు నుంచి జరిగాయా? వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగాయి. ఇంకా ఉండేటువంటి దాంట్లో చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి విషయంలో, జాతీయకరణ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చర్చించిండేటువంటి వాళ్ళకి నేను ఒక్కటే, వాళ్ళకి తెలుసునో లేదో నేను ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏదైనా సరే ఒక కంపెనీలో 51% ఎవరికి ఉంటే వాళ్ళే కింగ్స్. ఏ పెట్టుబడిలో అయినా కూడా ఒక కంపెనీలో 51% ఎవరికైనా ఉంటే వాళ్ళదే రాజ్యం చెల్లుతుంది అనే ఇది అందరికీ తెలుసనే అనుకుంటున్నా. ఇక్కడ ఉండేటువంటి యొక్క జర్నలిస్టులకు కానీ మేధావులకు కానీ తర్వాత ఈ యొక్క బ్యాంకర్స్కి కానీ 51% ఎక్కడైనా ఉన్నప్పుడు మాత్రమే 51% కంటే అబౌ వేరే వాళ్ళకు పెట్టుబడి ఇస్తే తప్ప వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈరోజు బ్యాంకర్స్కి సంబంధించి ఇచ్చిండేటువంటి ప్రతిపాదన ఏంటి?
ఇప్పటిదాకా ఉన్న 15% పెట్టుబడిని దేశ అవసరాల దృష్ట్యా అనేక రకాల అవసరాల దృష్ట్యా పెట్టుబడి కావాలి కాబట్టి వాళ్ళు 26% చేసుకునేదానికి అవకాశం కల్పించారు. మీరు చేసుకుంటారా లేదా అనేటువంటిది బ్యాంకుల యొక్క నిర్ణయం. చట్టం చేసింటేది ఎంతవరకు చేశారు, గతంలో 15% వరకు లిమిట్ ఉంది, దాన్ని ఈరోజు 26% వరకు మీరు పెంచుకోవచ్చు అన్నారు. ఎల్ఐసి యొక్క విషయంలో కూడా ఎఫ్డిఐ ఇంట్రెస్ట్ లో ఆ విధంగా కొంత పెంచుకోవాలనుకున్నారు తప్ప మొత్తం దాన్ని ఏదో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు అనేటువంటి వాదన కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇది ప్రైవేటీకరణ కాదు. కాకపోతే ఇప్పుడు సింపుల్ చెప్తానండి, రైల్వేస్ గతంలో ఎట్లా ఉండేటివి ఇప్పుడు ఎట్లా ఉండేటువంటి, నేషనల్ రోడ్లో గతంలో ఎట్లుండేటివి ఇప్పుడు ఎట్లుండేటివి, నేషనల్ రోడ్స్ కు మొత్తం అంతా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టిందండి. దాదాపుగా ఇప్పటికి దాదాపుగా నాకు తెలిసినంత వరకు 12 లక్షల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ యొక్క రోడ్లు గ్రామీణ సడక్ యోజన ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి 12 లక్షల కోట్ల రూపాయలు? దాంట్లో భూమి మాత్రం ఇచ్చి ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆకర్షించి టోల్ దాదాపు వసూలు చేసుకోవడం ద్వారా మొత్తం అంతా దేశవ్యాప్తంగా రోడ్లు అభివృద్ధి చెందాలి అని మన వాళ్ళు అంటారు. మీరు ఎందుకు పెట్టారండి, ప్రభుత్వమే పెట్టకూడదా? పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం పెట్టాలంటే దానికి ఎక్కడి నుంచి రావాలి? పన్నుల రూపంలో రావాలి. మరి పన్నులు పెంచితే మనం ఏమంటాం, అయ్యో పన్నులు పెరిగిపోయినాయి అనుకుంటాం. ప్రైవేటు పెట్టుబడులు పెడితే వద్దంటాం, వచ్చేటువంటి పన్నులు ఎక్కువైతే కాదు, రోడ్లు మాత్రం మనం డెవలప్ కావాలి. ఎట్లా జరుగుతుందండి? ప్రాక్టికల్ గా ఉండండి. నేను చెప్పేటువంటి ఒక విషయంలో ప్రాక్టికల్ గా ఉండేటువంటి దాంట్లో ఎవరైనా సరే, ఒక కంపెనీ నేను నడుపుతున్నానండి, కంపెనీకి మంచి వాల్యూ వచ్చింది, ప్రాజెక్ట్ మంచి వచ్చింది, దాని ఎక్స్పాన్షన్ కి నేను పోవాలా, బ్యాంకు లోన్కైనా పోవడం ఒక పద్ధతి, లేదా నా షేర్ కొన్ని అమ్మడం అనేటువంటిది ఒక పద్ధతి. సో ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి, ఈ రోజు వస్తున్నటువంటి విస్తృత అవసరాల దృష్ట్యా బ్యాంకర్లకి ఒక అవకాశం కల్పిస్తూ, గతంలో 15% మాత్రమే ఎఫ్డిఐకి అవకాశం ఉంటే దాన్ని ఈ రోజు 26% ఎఫ్డిఐ చేసుకునేదానికి అవకాశం కల్పించాం. సో బ్యాంకుల యొక్క నిర్ణయం దానికి వెళ్లాలన్నా వద్దా అనేది అవకాశం కల్పించేంత వరకు చట్టం చేసింది. కానీ బ్యాంకుల్ని కంపల్సరీ రిక్వెస్ట్, మీకు చిన్న రిక్వెస్ట్, మీ ఫ్లోకి నేను అడ్డొస్తున్నాను అనుకోకండి. మీరు చెప్పినటువంటి దాంట్లో ఒక 2 పాయింట్స్ మీ దృష్టిలోకి పట్టుకొస్తాను, దాని మీద క్లారిటీ ఇవ్వండి. మీరు ఇందాక ఇప్పటిదాకా మాట్లాడిన మాటల్లో ఒక మాట, ప్రైవేటు రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అనేది ఇప్పుడే వచ్చినాయా, అంతకుముందు రాలేదా అనేటటువంటి ప్రశ్న. ఇవాళ బ్యాంకింగ్ లా చట్టం ఏం చెప్తోంది అంటే 51% గవర్నమెంట్ యొక్క ఈక్విటీ ఉంటుంది, 51 పైబడి ప్రైవేటు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనేది చట్టమే చెప్తోంది. ఇవాళ దేశంలో 51% మీరు ఇందాక అన్నట్లుగా ఎవరికి 51% ఉంటే వాళ్ళే కింగ్ అనేది కరెక్ట్. అది కాబట్టే ఇవాళ ప్రభుత్వం చేతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. కానీ చట్టం ఏం చెప్తోంది అంటే 51% పైబడి మాత్రమే ప్రభుత్వానికి పెట్టుబడులు ఉంటాయి. అందుకని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ప్రైవేట్ పెట్టుబడులు అనేది అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇవాళ మేము అడుగుతున్నది, ఇవాళ మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినటువంటి బిల్లులో 2 బ్యాంకుల్ని మేము ప్రైవేటీకరిస్తాము, బ్యాంకింగ్ లా అమెండ్మెంట్ అనేటటువంటిది ఆ చట్టాన్ని అమెండ్ చేస్తాము. ఏం అమెండ్ చేస్తామని చెప్తున్నారు, 51% 25% తగ్గిస్తాం అనేటటువంటిది ఆ బిల్లులో ఉంది. మీరు చెప్పగలుగుతారా 51% మేము కిందకి దించట్లేదని? అది మీరు మాట్లాడకుండా వేరేది మాట్లాడుతున్నారు. రెండో విషయం ఇందాక వచ్చేటప్పటికీ ఇంకో విషయం కూడా మాట్లాడుతూ మీరు చెప్పింది ఏంటంటే, ఈ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా 15% నుంచి 26% మాత్రమే పెంచారంటున్నారు. అక్కడ మీరు క్లియర్గా చెప్పట్లేదు. ఈ వీక్షకులందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఇంతవరకు కూడా రిజర్వ్ బ్యాంక్ నిబంధన కార్పొరేట్ రంగానికి 15% మాత్రమే ఈక్విటీ ఉండేటటువంటి అధికారాన్ని కార్పొరేట్ రంగానికి 15 నుంచి 26% పెంచారు. అంతేగాని ప్రభుత్వానికి కాదు. అది కార్పొరేట్ రంగానికి 15 నుంచి 26% పెంచుకోవడం అనేది మీ ఇష్టం, మేము కాదని అంటలేదు. కానీ ప్రభుత్వానికి ఉండేటటువంటి 51% పెట్టుబడిని 25% పెంచడం అనేది ఈ కార్పొరేట్ రంగానికి బ్యాంకుల్ని మీరు ధారాదత్తం చేసేటటువంటి ప్రక్రియ. ఈ రెండింటి మీద మీరు క్లారిటీ ఇవ్వండి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు ఓన్లీ 51% వరకు మాత్రమే. కానీ వాళ్ళు 15 నుంచి 26% పెంచింది కార్పొరేట్ రంగానికి రిజర్వ్ బ్యాంక్ నిబంధన మాత్రమే. ఇవాళ మీరు ఒక డిక్లేర్ చేయండి, మేము 2 బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేయటం లేదు, 51% మేము కిందకి దిగటం లేదు. ఆ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినాక మీరు మాట్లాడండి. సార్ నాకు తెలిసినంత వరకు ఐఎమ్ సారీ, ఎందుకంటే మీరు చెప్పిండేటువంటి విషయం అయితే నా దృష్టిలో లేదు. నా దృష్టిలో ఉన్నటువంటిది ఇప్పటిదాకా నాకు తెలిసిన, ఐ మే బి రాంగ్. నాకు తెలిసినంత వరకు ఈ రోజు కార్పొరేట్ యొక్క, కార్పొరేట్ అంటే ఇది కేవలం కార్పొరేట్ కాదండి, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా
గతంలో కేవలం 15% వరకు ఉన్నింది, 26% వరకు పెరుగుతుంది అనేటువంటిది మాత్రమే నాకు తెలుసు. అదొకటి రిజర్వ్ బ్యాంక్ నిబంధన, అది రిజర్వ్ బ్యాంక్ నిబంధన, 15-26% రిజర్వ్ బ్యాంక్ నిబంధన. కానీ వాళ్ళు మీరు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడినటువంటి బిల్ ఏం చెప్తుందంటే 51% నుంచి 25% తగ్గిస్తామని. అదే ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఇక్కడ మీరు ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం కూడా 51 నుంచి కిందకి తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఈ ప్రభుత్వమే చేస్తోంది. ఎందుకు చేస్తోంది? ఎప్పుడైతే నేషనలైజేషన్ బిల్ 1969 పాస్ అయిందో అప్పుడు దానికి వ్యతిరేకంగా చేసినటువంటి పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో ఉంది కాబట్టే అప్పుడు మీరు వ్యతిరేకించారు. అప్పుడు కూడా ప్రైవేట్ రంగం చేతిలో ఉండాలన్నారు. ఇప్పుడు మీ దగ్గర మందబలం ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇది దేశహితం కోసం మంచిది కాదు. మీరు పెద్దవారు, మీరు అనుభవజ్ఞులు. ఇది బ్యాంకుల్ని తీసుకెళ్లి బ్యాంకుల్నే మోసం చేసినటువంటి వ్యక్తుల చేతుల్లో పెట్టడం అన్యాయం. ఈ దేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది ఈ దిగువన ఉన్నటువంటి అల్ప ఆదాయ సంఖ్య వర్గాలకి అన్యాయం చేస్తున్నారు మీరు. ఇది భవిష్యత్తులో తీరని అన్యాయం దేశానికి కూడా జరుగుతుంది అనేదే మేము మాట్లాడేది. మీరు 51% పైబడి ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించండి. ఎవరు దాన్ని ఖండించరు. ఎందుకంటే చట్టమే చెప్తోంది అది. అట్లాగే 15-26% సంవత్సరాల తరబడి 15% ఉన్న దాన్ని వాళ్ళు అన్యాయంగా 26% పెంచుతున్నారు. పెంచుకోండి, మీ ఇష్టం అది, నో ప్రాబ్లం. కానీ 51% కిందకి దించద్దు అనేటటువంటిదే మా కోరిక. దానికి సమాధానం చెప్పండి. నాకు తెలిసినంత వరకు అది తెలియదండి. నేను తెలుసుకునే చెప్పగలుగుతాను. నాకు ఆ చట్టం అయితే ఐఎమ్ సారీ, నేను చదవలేదు అది. మీరు చెప్తున్నారు కాబట్టి లెట్ మీ క్లారిఫై అబౌట్ ఇట్. నేను తెలుసుకునే నేను చెప్పగలుగుతాను నేనండి. ఇంకొకటి, ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో ఐఎమ్ సారీ, ఎందుకంటే ఇప్పుడు నేను మీరు చెప్పింది ఏంటంటే చట్టాన్ని నేనైతే చూడలేదండి. మీరు చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ మీరు కూడా, బట్ వి ఆర్ హోప్ఫుల్ అండి. అంటే పార్సాది గారు, మాకు మీ మీద ఒక విశ్వాసం ఏంటంటే మీరు ఏదైనా సరే ఒకవేళ అధ్యయనం చేయకపోతే ఓపెన్ గా చెప్తారు. ఇది అధ్యయనం చేయలేదు, చేసి మళ్ళీ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం. వి వెల్కమ్ దట్. మీ దగ్గర ఉన్న అంటే ఆ సబ్జెక్ట్ ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మీరు వెరిఫై చేస్తారు. సో లెట్ అస్ హోప్ అంటే మీరు అది వెరిఫై చేసి నిజంగా అటువంటి ప్రతిపాదన ఉండి ఉంటే మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. మరొకసారి ఇప్పుడే పాపారావు గారి దగ్గరికి వెళ్ళండి. ఇంకొక విషయం అండి, అంటే పాపారావు రైట్ అండి, పాపారావు గారు వచ్చింటే జస్ట్ మధ్యలో ఇంటరప్ట్ అయింది కాబట్టి. అవునవును, పాపారావు గారు, పాపారావు గారు, ఇస్ ఇట్ ఓకే అండి? టెక్నికల్ గా ఇప్పుడు ఇబ్బంది లేదు కదా, మీరు మాట్లాడచ్చు కదా పాపారావు గారు? వీలైతే వీడియో ఆఫ్ చేయమనండి సార్. అక్కడ ఏమన్నా క్లారిటీ లేకపోతే వీడియో ఆఫ్ చేస్తే వాయిస్ వస్తుంది. ఓకే, ఇబ్బంది ఉన్నట్టుంది. రైట్, ఒకసారి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. గోపాలకృష్ణ గారు, ఇప్పుడు రాంబాబు గారు చెప్తున్నారు 51% నుంచి దించేసే ఒక ప్రక్రియ అనేది చాలా దుర్మార్గంగా అటోక్రటిక్గా ఎనార్కిస్ట్ ధోరణిలో పార్లమెంటు ద్వారా ప్రతిపాదన దాన్ని ఓకే చేయించే ప్రయత్నం. అది రేపు పొద్దున చట్టరూపం దాలిస్తే భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక వెనుజులా మాదిరి, ఒక పెద్ద వెనుజులా మాదిరి తయారవుతుందనే ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఒక ఇద్దరు ముగ్గురు బిగ్ కార్పొరేట్స్ చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ దయాదాక్షిణాల మీద, వాళ్ళు గీసే డయాగ్రామ్ల మీద ఆధారపడి మొత్తం 130 కోట్ల జనాభా జీవించే ఒక దయనీయమైన పరిస్థితికి వస్తుంది అనేది చాలా సరళంగా చెప్పారు ఆయన. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? జస్ట్ వాసుదేవన్ గారు, జస్ట్ మీకు చిన్న సూచన, వెనుజులాలో ఉన్నదంతా ప్రైవేట్ రంగమే, బ్యాంకులతో సహా, బ్యాంకులతో సహా ప్రైవేట్ రంగమే మొత్తం అక్కడ మెజారిటీ. రైట్, అందుకని వెనుజులాలో ప్రస్తావన ఇప్పుడు తీసుకురాకండి. అక్కడ ఉన్నదంతా ప్రైవేట్ రంగమే. రైట్, అంటే ఆ మాదిరి మనం కూడా అదే రాబోతున్నామేమో అనే ఒక ఆందోళనతోటి. బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కాబట్టి వెనుజులా దేశం ఆ రకమైనటువంటి ఆర్థికంగా దెబ్బతిని ఉంది. రైట్, గోపాలకృష్ణ గారు. అందరికి నమస్కారం. మనం నిన్న కూడా అనుకున్నామండి, ఒకవేళ ఇది తప్పు అని తెలిసి కూడా వీళ్ళు చేయడానికే ముందుకు వెళ్తున్నారు, ఇందులో నాకు ఏమాత్రం సందేహం లేదు. రాంబాబు గారు చెప్పినట్టుగా 51% కిందకి దించడానికి వీళ్ళు విల్ఫుల్గా అన్ని తెలిసే ముందడుగు వేస్తున్నారు. ఇందులో ఈ విషయాన్ని ఎందుకు ఈ తంపరతనం ఎందుకండి గోపాలకృష్ణ గారు? మా దగ్గర బలం ఉన్నది. రెండో పాయింట్ ఏంటంటే అదే సార్. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే ఒకవేళ వీళ్ళు రేపు దీన్ని వెనక్కి తీసుకోవాలి అని నెలకి ఖర్చుకున్నా కానీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి దేశం నెట్టబడుతుంది. ఒక వెనుజులా కాదండి, 100 వెనుజులాలు ఒకేసారి కలిపితే అది భారతదేశంగా తయారయ్యే ప్రమాదం ఇప్పుడు మన దగ్గర ఉన్నది. కాబట్టి మనము ఈ ఇష్యూని, ఇది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా ఇది ఒక బ్యాంక్ ఎంప్లాయీస్దో ఇంకొకరిదో కాదు, ఇది మొత్తం 135 కోట్ల మంది భారతీయుల యొక్క సమస్య.
ఎందుకంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్యాంకుకి గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి ఒక కొంత డిపాజిట్ పెట్టుకుంటే కనుక నెల నెల మాకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, దాని మీద మేము ఆధారపడి బతుకుతాం అనేటువంటి ఒక భరోసా ఉండేది ప్రజలకి. ఇవాళ ఏం జరిగింది, ఈ ఆర్థిక అసమానతలు పెరిగిపోయి కార్పొరేట్ల దగ్గర డబ్బులు, ఇది విపరీతంగా మూలుగుతోందండి, ధనం కార్పొరేట్ దగ్గర ధనం విపరీతంగా మూలుగుతోంది. ఇఫ్ మై అసంప్షన్ ఈజ్ రైట్, ఇప్పటి వరకు నా యొక్క అంచనాలు ఎప్పుడు తలకిందులు కాలేదండి. 28 ఏళ్ళుగా నేను ఫీల్డ్లో ఉన్నాను జర్నలిస్ట్గా, నా యొక్క అంచనాలు ఏ విషయంలో రాజకీయ పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఎప్పుడు తప్పు కాలేదు. నా యొక్క అంచనా నిజమైతే కార్పొరేట్ల దగ్గర డబ్బు మూలుగుతోంది, బడాబాబుల దగ్గర డబ్బు మూలుగుతోంది ఆ నల్లధనాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు వేరే దాంట్లో పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీలు పెడితే వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు డబ్బులు ఆ డబ్బులతో పిల్లలు పెట్టించాలి, ఆ డబ్బులతో పిల్లలు పెట్టించాలంటే ఏం చేయాలి, తీసుకొచ్చి వాళ్ళ చేతికి వీటిని అప్పచెప్పాలి. వీటిని అప్పచెప్పడం కూడా ఎట్లా అప్పచెప్పాలి, చక్కగా ఉన్న వాటిని ఏదో రకంగా, ఇందాక పాపారావు గారు చెప్పినట్టున్నారు, కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి దాన్ని ముద్ర వేయాలట మొదట, ఆ విధంగా జరుగుతోంది. ఇప్పుడు నిన్న చిన్న ఇన్సిడెంట్ చెబుతానండి, రైల్వేస్లో సీనియర్ సిటిజన్స్కి ఉన్న రాయితీని, ఆడవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఉన్న 40% 50% రాయితీని తొలగించారు. ఇప్పుడు రేపొద్దున బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి 0.5% అంతే కదా సార్ రాంబాబు గారు, 0.5% ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తున్నారు సీనియర్ సిటిజన్స్. రేపొద్దున ప్రైవేటైజ్ చేసిన తర్వాత ఈ 0.5% నేను తీసేస్తున్నాను, ఇంకో 1.5% తగ్గించేస్తాను అని కార్పొరేట్ నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ప్రభుత్వానికి ఉండదు. ఏమంటారు ఇప్పుడు వాళ్ళు, ఏమయ్యా నువ్వు రైల్వేస్లో ఉన్న ఆ రాయితీనే తీసి పారేసావు, ఇక్కడ మమ్మల్ని 0.5% ఇవ్వమంటావు, మేమేదో మా తిప్పలు మేము పడుతున్నాం కింద మీద పడి అని అంటారు. అంటే ప్రశ్నించేటువంటి హక్కుని ప్రభుత్వమే కోల్పోతుంది స్వయంగా. ఇట్లాగా ఈ కార్పొరేట్ల కొద్దిమంది దగ్గర ఉన్న ఈ డబ్బుని అఫీషియల్గా అధికారికంగా మళ్ళీ చలామణిలోకి తీసుకొచ్చే ప్రక్రియగా నేను పూర్తిగా దీన్ని భావిస్తూ ఉన్నాను. వాళ్ళకి చక్కటి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందాక ఇంకో విషయం పార్థసారథి గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలని వద్దనుకునేటువంటి కర్మ అనే పదం ప్రయోగించారు మన దేశానికి పట్టిందని. అది వారి అభిప్రాయం కావచ్చు, నా అభిప్రాయంలో అయితే వ్యవసాయ చట్టాలని మన నెత్తిన పెట్టుకునే పబ్లిక్ నెత్తిన పెట్టుకునే రైతుల నెత్తిన పెట్టుకునేటువంటి కర్మ తప్పిందని నేను ప్రత్యక్షంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రైతుకి వాడి నేల వాడిది అని పేరుకే కానీ వ్యవసాయ చట్టాలు వస్తే ఎవరో వస్తారు, పెట్టుబడి పెడతారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, ఈ విత్తనాలే చల్లాలని రూల్ పెడతారు, ఈ పంట వేయాలంటారు, నేను నీకు పెట్టుబడి ఇస్తున్నా అంటారు, అయిపోయిన తర్వాత ఫలసాయాన్ని నేనే కొంటానని అగ్రిమెంట్ ఉంటుంది. ఏదన్నా తేడా జరిగితే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే ఆ క్రాప్ ఇన్సూరెన్స్తో సహా ఏమొచ్చినా ఇబ్బంది వచ్చినా సరే మొత్తంగా ఇది ఎలా ఉంటుంది అంటారండి, అపార్ట్మెంట్ కల్చర్ లాగా ఉంటుంది. అపార్ట్మెంట్లో నేల మనది కాదు, పైన కప్పు మనది కాదు, చుట్టూ ఉన్న గోడలు మనది కాదు, కానీ మధ్యలో గాలిలో మనం ఉంటాం. ఇదే విధంగా రైతుని ఆ యొక్క చట్టాల్లో బంధించినట్టయితే భూమి మడుక అతనిదే, పుట్టుకతో వచ్చిన హక్కు అతనికి, సంక్రమించిందో అతను కొనుక్కున్నాడేదో, కానీ ఈ కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కి అతను కేవలం అస్థిపంజరంగా మారిపోతాడు. ఇటువంటి దుస్థితి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ తప్పించుకున్నారు. ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా మన వాళ్ళకి ఓట్లున్నాయి, రేపొద్దున మనకి ఎలక్షన్లో దెబ్బ పడుతుంది అని భయపడ్డారు కాబట్టి వెనక్కి తగ్గారు, తప్పితే మరో విషయం లేదు. అట్లాగే ఇవాళ మనం ఈ బ్యాంకు ఉద్యోగులు ఎవరైతే చేస్తున్నారో ఈ సమ్మె, నయానా చెప్పి చూశారు, భయానా చెప్పి చూశారు, బతిమిలాడారు, అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మెమొరాండమ్స్ ఇచ్చారు, అన్ని రకాలుగా వేడుకున్నారు, అన్నీ చేశారు, ఆఖరికి కాని పక్షంలో వాళ్ళు సమ్మెకి దిగుతూ ఉన్నారు. ఇది నేను స్పష్టంగా ప్రస్ఫుటంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఒక పౌరుడిగా ఇది నా బాధ్యత ఈ విషయాన్ని తెలియజెప్పడం. ఇప్పుడు నిజానికి నిన్న కూడా చెప్పాను, నేను స్టాంచ్ ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నవాడిని, బీజేపీ కార్యకర్తను కూడా అధికారికంగా అయినప్పటికీ కూడా నేను మోడీ చేసిన మంచి పనుల్ని చాలా వాటిని స్వాగతిస్తున్నాను. కాశ్మీర్ సమస్య ఏం చేశారు మేము మెచ్చుకున్నాం, ఆహా ఓహో అన్నాం. రామ జన్మభూమి తెగిపోయింది, ఆహా ఓహో అన్నాం. లద్దాఖ్ని యూనియన్ టెరిటరీ చేశారు, ఆహా ఓహో అన్నాం.
చైనా విషయంలో చైనా మన భూభాగంలోకి చొచ్చుకొస్తుంది అనగానే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు, ఆహో అన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు, ఆహోహో అన్నాం. లింక్ చెప్తున్నా ఎలాబొరేటెడ్ గా. అలాగే పెట్రోల్ పెంచారు, ఇంకో రకంగా ధరలు పెరిగినాయి, మేము భరించాం. ఎందుకు భరిస్తున్నాం అంటే, మేము గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల నుంచి మమ్మల్ని ఈ ప్రభుత్వం బయటపడేస్తుంది, మార్పు కోసం వచ్చామని చెబుతున్నారు. మోడీ సమర్థుడైన నాయకుడు అని నమ్మి 2 సార్లు నేను బాహాటంగా చెబుతున్నాను, నేను 2 సార్లు బీజేపీకే ఓటు వేశాను, చెప్పి వేశా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అలాంటప్పుడు అలాంటప్పుడు మీరు ఇవాళ మా యొక్క సంక్షేమాన్ని, సామాన్యమైన పౌరుల యొక్క సంక్షేమాన్ని, మా వెల్ఫేర్ని పక్కన పెట్టేసుకొని ఒక్క కొద్ది మంది కార్పొరేట్ల చేతుల్లోకి మా జీవితాలని మొత్తం నెట్టేస్తే అంధకార బంధనం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, అది చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే సామాన్య పౌరుల్ని, చదువుకున్న వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలి, బ్యాంకు ఉద్యోగులకి మద్దతుగా తెలపాలి, తెలిపి అయ్యా మేమేమి దాన్ని ఇది వ్యతిరేకం మీద పోవట్ల, అగ్రెసివ్గా పోవట్ల, అయ్యా ఇది మీరు చేస్తున్నది తప్పు, నాయకుడు తప్పు చేసినప్పుడు అయ్యా నీ నిర్ణయం ఇది తప్పు అని చెప్పగలిగినటువంటి ధైర్యం కూడా కింద వాళ్ళకు ఉండాలి. రైట్, ఒకసారి పాపారావు గారి దగ్గరికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గోపాలకృష్ణ గారు. పాపారావు గారు, సో ఈ మొత్తం అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్న 51% దాన్ని డౌన్ సైజ్ చేసి ఎంత అండి, 25% తీసుకొచ్చే ప్రక్రియని నిలుపుదల చేయాలని కోరుతూ, డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రేపు ఎల్లుండి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాయి. అంటే అది ఏ రకమైన రిపర్కషన్స్కి దారితీస్తుంది అనేది ఇప్పటిదాకా విస్తారంగా చర్చించాం. అంటే ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు, అంటే అది ఓపెన్ ఫ్యాక్ట్, వాళ్ళకి 300 మంది పైన ఉన్నారు. సో అందువల్ల వాళ్ళు ఈ డిమాండ్కి ఈల్డ్ అయ్యే అవకాశం లేదు. రైతుల వ్యవహారం వేరు, బ్యాంక్ ఉద్యోగుల వ్యవహారం వేరు అని. కానీ అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలని దెబ్బకొట్టే ఒక ప్రయత్నం చాలా తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు రిపర్కషన్స్ తెలియకుండానే కేవలం ఒక 2-3 బిగ్ కార్పొరేట్స్ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందంటారా, వెనక్కి తగ్గుతుందంటారా? పాపారావు గారు, ఒకటి బిగిన్ చేస్తా. ఫస్ట్, నా సైడ్ నేను వినపడుతుందండి? వినిపిస్తాను సార్, వినిపిస్తాను. హలో, వినిపిస్తుంది పాపారావు గారు? హలో, వినిపిస్తుంది పాపారావు గారు? నా సైడ్ నుంచి ఎక్స్ట్రీమ్లీ వినండి సార్, ఆగండి సార్. ఒకటి ఏంటంటే, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా నెట్వర్క్ దానికి కూడా మళ్ళీ యాక్ట్ అనే కార్పొరేట్ నెట్వర్క్ కనెక్షన్, చాలా స్పీడ్ కనెక్షన్ తీసుకుంటే కూడా అది ఇంత దరిద్రంగా పనిచేస్తుంది, అది ఇంత దరిద్రంగా ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ లోని యాక్ట్ అనే నెట్వర్క్ సర్వీస్, దానివల్ల ఇన్నిసార్లు లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి ఇన్ని ఆఖరికి మొబైల్ ఫోన్ పెట్టుకుని దాని డేటాతో వస్తున్నాను. సారీ అయ్యాం దానికి, నేను నాది నాది. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇందాక నేను చూస్తున్న దానిలో ఆగండి సార్, ఇందాక నేను చూస్తున్న దానిలో కదా మాట్లాడే జోకులేటువంటి మధ్యలో అవసరం లేదు కదా. యాక్చువల్ గా బ్యాంక్ ఉద్యోగస్తులు ఇన్నాళ్ళు వాళ్ళని ఎప్పుడు వాళ్ళు లేబర్ లో భాగం అనుకోలే, వాళ్ళు అరిస్టోక్రట్లు అని వాళ్ళ ఫీలింగ్, చాలా పెద్దవాళ్ళం మేము అనేది. ప్రజలకు చాలా దూరం అయ్యారు బ్యాంకులు, బ్యాంకులు దూరం అవడంలో బ్యాంక్ ఉద్యోగస్తుల పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. ఏబిఏ రాంబాబు గారు ఒప్పుకున్నా ఆయన మనసులో అది తెలుసు. వాళ్ళు వైట్ కాలర్ ఉద్యోగస్తులుగా బ్యాంకులు ప్రజల నుంచి చాలా దూరం అయిపోయారు, ప్రజలు చాలా చిన్న చూపు చూసే మనస్తత్వాన్ని ఏర్పరచుకున్నారు, అది కూడా నాశనం చేసింది. ఈ రోజు ఈ సమ్మె వల్ల జరిగేది ఏంటంటే, సమ్మె వల్ల ఏ ఫలితం రాకపోవచ్చు, అది ప్రైవేట్ అయ్యే అవకాశమే ఎక్కువ. వెంజన్స్ తో ప్రైవేట్ చేస్తారు, ఎందుకంటే ఫామ్ లాస్ దగ్గర వ్యవసాయ చట్టాల్లో ఓడిపోయిన దాన్ని ఇక్కడ పదులు తీసుకొని కార్పొరేట్ల కాళ్ళ ముందు కాస్త ఎంతో కొంత ఏదో ఒకటి పెట్టకపోతే బాగుందని పెడతారు. అయితే ఏంటంటే, దీని నుంచి ఉపయోగం ఉద్యోగస్తులు ఇప్పటికైనా కనీసం మేము కూడా సామాన్య జనాలమే, పేదవాళ్ళలో భాగమే, కూలీ జనాలమే, కాకపోతే వాళ్ళు ఫిజికల్ లేబర్ చేస్తారు, మేము మెంటల్ లేబర్ చేస్తాం, తేడా లేదు. కాబట్టి దీనివల్ల మేము జనాల్లో ఒకళ్ళగా భద్రత నేర్చుకోవాలనేది నేర్చుకుంటారనేది ఈ సమ్మెలు. దీని అన్నిటి పర్యవసానంగా జనాల్లో ఐక్యతకి,
మధ్య తరగతి వర్గంగా వైట్ కాలర్ గా ఉన్న బ్యాంక్ ఆ పై వర్గంగా కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నేర్చుకోవాలి, పాఠం నేర్చుకుంటారు తప్పదు. తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజు ఇందాక అడిగారు కదా, ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన సారీ ఐఎమ్ సారీ ఒక ముక్క మళ్ళీ కరెక్టివిటీ సారీ ఒకసారి చెప్పండి. వాస్తవం 51% నుంచి బ్యాంక్ పబ్లిక్ రంగ సంస్థలు 25% చేస్తున్నారు. అవును 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 చెప్పండి. దాని ధరిమిల వీళ్ళ వీళ్ళ ప్రజెన్స్ కానీ ప్రజెన్స్ కోల్పోవటం, వీళ్ళ ఉనికి కోల్పోయే ప్రమాదం వచ్చిన తర్వాత కంప్లీట్గా బిగ్ కార్పొరేట్స్ చేతుల్లోకి ఇది ఫేజ్డ్ మేనర్లో బ్యాంకింగ్ వ్యవస్థ అంతా వాళ్ళ హస్తాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా. అప్పుడు వాళ్ళు దే డిక్టేట్ ద టర్మ్స్. అంటే గవర్నమెంట్ దీన్ని ఎందుకు లెక్క చేయట్లేదా అనేది కదా మీరు. అవునండి దే డోంట్ కేర్ వాళ్ళకి తెలుసు ఏమనంటే రిఫార్మ్స్ అనేవి వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. గత 20-30 సంవత్సరాలుగా జరుగుతున్న 91లో మొదలైన సంస్కరణలు కొనసాగిస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఏమనంటే గతంలో కాంగ్రెస్ ఆ సంస్కరణలు కొంత చేసి అది వేగంగా చేయలేక మీడియా కార్పొరేట్లు మీడియా చేతిలో ఆ బదనామై తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత వచ్చిన బీజేపీ ఇప్పుడు ఈరోజు అది కూడా సంస్కరణల క్రమంలో అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే ప్రజల ఆగ్రహానికి గురై రేపు పొద్దున ఏంటంటే నా వెనక ఇంకొకడు వస్తాడు వాడిని తయారుగా పెట్టింది కార్పొరేట్ మీడియా కార్పొరేట్లు కలిసి ప్రజల ముందు ఒక కొత్త దేవుడు అండి అని ఒక పాట ఉంది, అట్లా కొత్త దేవుడు ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతారు, ఆ కొత్త దేవుడు ఈ పని మిగతా పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తాడు, జనం ఇంకోసారి మోసపోతారని చెప్పి బీజేపీ వాళ్ళకి తెలుసు, గతంలో యూపీఏపీ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాబట్టి అంటే కొత్త దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆ కొత్త దేవుడి పేరు ఇక్కడ నేను మాట్లాడు, కొత్త దేవత పేరు మాట్లాడు, దేశంలో కొత్త నాయకుడు ఎదగాలని ఆమె కూడా ఖచ్చితంగా అదే పని చేస్తారు ఎప్పుడు వస్తే, దానిలో సందేహం ఏం లేదు. ఈ కార్పొరేట్ ఎజెండాని మొత్తం ఆమె నెత్తిన వేసుకుని రేపు పొద్దున ఆమె చేస్తుంది. ఇప్పుడు ఏ మాటలైనా మాట్లాడినేవ్వండి, రేపు పొద్దున ఆమె చేయబోయే ఒకవేళ ఆమె వస్తే కనుక ఆమె కనుక అధికారంలోకి రాగలిగితే పార్టీలన్నింటినీ కూడా కట్టి అందుకనే ఏంటంటే ఇవన్నీ ఎప్పుడూ వీళ్ళకున్న భరోసా. మేము పోతే ఏమైంది, కార్పొరేట్లకు మాత్రం కలకాలం చల్లగా పచ్చగా విలసిల్లుతానే ఉంటుంది పరిస్థితి అనేది. వీళ్ళు తాత్కాలికంగా ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు పోతారు, రేపు పొద్దున వాళ్ళని నమ్మకపోతే ఇంకొకళ్ళు వీళ్ళలోంచి మళ్ళీ వస్తారు, ఇదే కథ నడుపుతున్నారు. పోయేది పార్టీలు రాజకీయ ముఖాలు తప్పితే సంస్కరణలు అనేవి కొనసాగుతుంది వీళ్ళకి గట్టి నమ్మకం. అందుకని ఏంటంటే వాళ్ళు ఏమి వెనకట్టాలా భయపడతల్లా, వాళ్ళకి కావాల్సిన సంస్కరణలు జరగటం. మోడీ గారు అధికారం కోల్పోతే ఆయన కూర్చుకున్నాడు పక్కన కూర్చుంటాడు, ప్రతిపక్షంలో ఎక్కడ కూర్చుంటాడు, లేకపోతే రేపు పొద్దున వచ్చే కొత్త పార్టీ ఆ సంస్కరణలు అమలు జరుపుతుంటే ప్రతిపక్షంలో కూర్చొని ఆయన చాలా తీవ్రంగా వాటి గురించి గతంలో ఆయన మాట్లాడారు కదా, యూపీఏ సంస్కరణల గురించి జిఎస్టీ లాంటి వంటి అన్నిటి గురించి ఆయన గతంలో మాట్లాడిన పెద్ద మనిషి కదా. ఆయన మళ్ళీ ఆయన తీవ్ర కంఠస్వరంతో వీళ్ళందరినీ విమర్శిస్తా కొంతకాలం మళ్ళీ టైం పాస్ చేస్తుంటారు. ఇంతే అంతే ఏంటంటే వాళ్ళకి భయం ఏంది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంస్కరణలు కార్పొరేట్లు కట్టుబెట్టడం ధనవంతులు ధనవంతులు చేయటం అంటే మనకు అధికారం ఉంటుందా లేదా అనేది వీలైనంత వరకు అట్టి పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఆ పని చేస్తారు. కాబట్టి దీని గురించి మనమేమి పెద్ద విచిత్రంగా ఆలోచించక్కర్లేదు. కాబట్టి ఇక్కడ మన బాధ్యత ఏంటంటే ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే అసలు ఇక్కడ మీరు రాహుల్ గాంధీయా మమతా బెనర్జీయా మోడీయా ఇట్లా వ్యక్తులు వాళ్ళ ప్రభావాలు వాళ్ళ ఘనతల గురించి కాకుండా విధానాల గురించి ఆలోచించండి దయచేసి. బ్యాంకు ఉద్యోగస్తులైనా రైతాంగమైనా కార్మికులైనా పేద ప్రజలైనా ఇతర మధ్యతరగతి వర్గాలైనా ఆలోచించాల్సింది ఏంటంటే మోడీ రాహుల్ మమతల గురించి కాదు, కేసీఆర్ జగన్ల గురించి కాదు, వీళ్ళ విధానాలు ఏంటి, ఏ విధానాల వల్ల మనకి ఈరోజు కష్టాలు వచ్చినాయి, పరిస్థితులు బాగాలేదు, పరిస్థితులు బాగుండాలంటే ఏ విధానాలు కావాలో ఆలోచించండి. మోడీ పోయి మమతా బెనర్జీ రావాలా, మళ్ళీ రాహుల్ని తెచ్చుకోవాలా కాంగ్రెస్ నే తెచ్చుకోవాలా, ఈ కాదు ఆలోచించాల్సింది. ఎవరు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రస్తుత విధానాలను వ్యతిరేకించి పోరాడగలిగిన వాళ్ళు ఎవరు, నికరంగా గత 30 సంవత్సరాలుగా ఈ విధానాలను వ్యతిరేకిస్తా మీ వెనక మీకు అండగా మీకోసం నిలబడ్డ వాళ్ళు ఎవరు ఈ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా స్థిరంగా, అది ఆలోచించుకోండి. ప్రజలు ఇది ఆలోచించుకుని నేర్పాలి, మనం ప్రజలకు విధానాల గురించి ఆలోచించుకుని నేర్పగలిగితే ఇట్లాంటి డిబేట్లు బాగా సక్సెస్ఫుల్, 100% సక్సెస్ఫుల్. అది నేర్చుకున్న తర్వాత జనాలు మిగతా పని వాళ్ళు పూర్తి చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కరెక్ట్ వాళ్ళని తెచ్చుకుంటారు. రైట్. సీతారాం గారు వినపడుతుందండి? వినిపిస్తుంది సీతారాం గారు. నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదండి, ఎన్డీఏ ఉందా యూపీఏ ఉందా ఏం జరిగిందనేది పక్కన పెడితే కాసేపు. ఈ ప్రైవేటైజేషన్ కార్యక్రమం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడి కార్యక్రమం 1991 తర్వాత స్టార్ట్ అయింది. 1991 తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ప్రైవేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన తర్వాత
ఎదిగిన సోకాల్ కార్పొరేట్స్ అంటే ఒకళ్ళు తప్పించేస్తే, పాత వాళ్ళని తప్పిస్తే, మిగతా వాళ్ళంతా కూడా ఎదిగిన వాళ్ళంతా సడన్ గా 1991 తర్వాత పెరిగిన వాళ్ళే, 19 ఈ మధ్య కాలంలో పడిపోయిన అంతా కూడా 1999 తర్వాత పెరిగిన వాళ్ళే. సో ఆ రోజు ఏమైపోయిందంటే మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని, చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని బ్యాంకుల్ని వాడుకున్నారు. ఎవరైనా సరే కానీ ఎదిగిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా కూడా బ్యాంకుల్ని, ప్రభుత్వ రంగ బ్యాంకులను అడ్డం పెట్టుకుని పెరిగిన వాళ్ళే. ప్రైవేట్ బ్యాంకుల మీద అడ్డం పెట్టుకుని పెరిగిన వాళ్ళు వ్యాపారవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ వ్యాపారవేత్తలు ఎంతమంది అయితే పెరిగారో వాళ్ళంతా ప్రభుత్వ రంగ సంస్థల మీద అడ్డం పెట్టుకుని పెరిగిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకు మనం ఇందాక బిఎస్ఎన్ఎల్ గురించి వచ్చినప్పుడు చెప్తున్నాను, 1981 లోనే సెల్యులర్ కాన్సెప్ట్ వచ్చింది. కానీ ఆనాటి ప్రభుత్వం ఏం చేసింది, ఆ సెల్యులర్ కాన్సెప్ట్ ని అప్పటి టెలికాం డిపార్ట్మెంట్, ఇప్పుడంటే బిఎస్ఎన్ఎల్ అంటారు, అప్పుడు టెలికాం, అంతకుముందు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, తర్వాత టెలికాము, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్. ఆ టెలికాం డిపార్ట్మెంట్కి 81 లోనే వచ్చింది సెల్యులర్ కాన్సెప్ట్. కానీ ఆ ప్రభుత్వ రంగం, ప్రభుత్వమే ఉంది కదా, ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ప్రైవేట్ వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ కోసం ఎందుకు కట్టబెట్టి పెట్టారు 81 లో వచ్చిన కాన్సెప్ట్ ని? అట్లాగే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ ఉండింది బెంగళూరులో. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ ఉండగా, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ చక్కగా పనిచేస్తున్నా కూడాను ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేశారు అంటే, నేనేంటంటే ప్రైవేట్ రంగము అవసరమే, ప్రభుత్వ రంగము అవసరమే. కాకపోతే మన పాలసీస్ లో మార్పులు చేయకపోతే కనుక ఇట్లాగే ఏదే ఏ రంగమైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఈ సోకాళ్ళు ఎవరైనా కార్పొరేట్స్ మనం పెరిగిపోయారని అనుకుంటున్నామో, వీళ్ళంతా కూడా బ్యాంకులను అడ్డం పెట్టుకుని పైకి వచ్చిన వాళ్లే. ఈ రోజు ఎన్పిఎల్ అవుతున్నాయంటే వాళ్ళు ఎవరు వల్ల అవుతున్నాయి ఎన్పిఎలు? వీళ్ళు చేసే వ్యాపారం ఈ 1991 తర్వాత పెరిగిన వాళ్ళే. ఆ రోజు పరిస్థితి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ మీద ఇచ్చేవాళ్ళు, బ్యాలెన్స్ షీట్ చూపిస్తే ఇచ్చేవాళ్ళు. అంతకుముందు 1991 పూర్వం జనాలంతా కూడా బిజినెస్ అంతా ఏమైనా లాస్ చూపించుకున్నారు, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా మంది వ్యాపారస్తులు లాస్ చూపించేవాళ్ళు, ప్రాఫిట్ చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు తర్వాత 1991 తర్వాత ప్రాఫిట్ ఉంటేనే వాడు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు, ఇంకా అక్కడి నుంచి బ్యాలెన్స్ షీట్లు మేనేజ్ చేయడం మొదలుపెట్టారు జనాలంతాను. ఈ సిస్టమ్ లో లూప్ హోల్స్ అని పడుతున్నారు. ఈ పెట్టుబడులు అన్ని కూడా ఏవైతే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చినాయో, అవి యాక్చువల్ రియల్ గా వాడి జేబు నుంచి తీసుకొచ్చి పెట్టిన వ్యాపారస్తులు ఎవరు లేరు, అంతా బ్యాంకుల నుంచి తీసుకొచ్చి పెట్టడమే. ఇక్కడ చూపించేది పేరుకే వాడు ఇంత 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 పర్సంటేజ్ పెట్టాలని ఉన్నా కూడా వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళే తప్ప, కానీ వీళ్ళ జేబుల నుంచి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. అది పవర్ ప్లాంట్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ రోజు ఈ పరిస్థితికి, ఈ బ్యాంకులు ఈ దీనావస్థితికి రావడానికి కారణము ఈ వ్యాపారస్తులు ప్లస్ బ్యాంకులు కూడా వాళ్ళకి సహకరించడం మూలంగానే జరిగింది. బ్యాంకులు సహకరించకపోతే కనుక, బ్యాంకులు కనుక స్ట్రిక్ట్ గా ఉండుంటే కనుక, రూల్ పాటించి కనుక, డ్యూ డెలిజెన్స్ కనుక, ఎందుకంటే వాళ్ళకు అంత మెకానిజం లేదు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారంటే అది ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి దాని మీద ఆ ఇండస్ట్రీ మీద వీళ్ళు లోన్లు ఇవ్వాల్సింది తప్ప, కానీ ఆ ఇండస్ట్రీ ఎంతవరకు పనిచేస్తుంది, ఆ ఇండస్ట్రీలో ప్రాఫిట్స్ వస్తాయా, ఎప్పుడు వస్తాయి, ఏమిటి అని స్టడీ చేయడానికి వాళ్ళ దగ్గర అంత మెకానిజం లేదు. ఈ మెకానిజం లేకపోవడంతో ఏంటంటే లోన్లు ఇచ్చేయడం, ఆ లోన్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రికవరీ కాకపోవడం. సో మొత్తానికి ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్ గా ఏంటంటే ప్రైవేట్ రంగం ఉండాల్సిందే, పబ్లిక్ సెక్టార్ రంగం ఉండాల్సిందే, కొన్ని లిమిటెడ్ గా. ఇప్పుడు ఇందాక అన్నట్టు బారసాది గారు అన్నట్టు రైల్వేస్ ఇంప్రూవ్మెంట్ ఎందుకు వచ్చింది, రియల్ గా ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఈ రోజు రైల్వే స్టేషన్లు వాటి కానీ ప్రైవేట్ దాని పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి, వాటిని ఈ చేస్తున్నారు కాబట్టి రైల్వే రంగం అభివృద్ధి చెందింది. మునుపటి రైల్వేస్ కి ఇప్పుడు రైల్వేస్ కి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సివిఆర్ నోసు, ఇది ప్రైవేట్ వాళ్ళదే, ఇదే దూరదర్శన్ లో అయితే ఇంతమంది మాట్లాడుకునే అవకాశం ఉండేదా? కాదు కదా. మన స్కూల్ దగ్గర నుంచి ప్రైవేటేనండి, స్కూల్లో పిల్లల ఎడ్యుకేషన్ ప్రైవేటు, తర్వాత హాస్పిటల్స్ ప్రైవేటు, ఈరోజు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అంతా కూడా మొత్తం అంతా ప్రైవేటు, అన్ని ప్రైవేటే. అసలు ప్రైవేట్ రంగంలోనే మెజారిటీ ఉన్నాయి. సో దీన్ని మనం ఎట్లా కాపాడుకుంటాం అంటే, దీంట్లో అటు ప్రభుత్వం సహకరించాలి, ఇటు ప్రజలు సహకరించాలి. ఉద్యోగస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో, వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉండొచ్చు, గవర్నమెంట్ లో ఉండొచ్చు, వాళ్ళతో కూడా అంతరాత్మ ప్రభావంతో పనిచేసిన రోజునే ఈ దేశం బాగుపడుతుంది. అంతే తప్ప కానీ ఇది నాది కాదులే అనుకున్నంత కాలం మన దేశం ఇట్లాగే పోతుంటది. అది ఏదైనా కావచ్చు. ఇందాక వైజాగ్ స్టీల్ గురించే వచ్చింది, వైజాగ్ స్టీల్ గురించి ఈ రోజు ప్రైవేటైజేషన్ గురించి మనం గొడవ పెడుతున్నాం. ఇదే గొడవ కోల్ బ్లాక్ గురించి ఎందుకు గొడవ పెట్టలేదు? క్యాపిటల్ కోల్ బ్లాక్ గురించి ఇంత అజిటేషన్ ఎందుకు చేయలేకపోయాము? ఇంత లాసెస్ వచ్చేయడానికి కారణం ఏంటంటే క్యాపిటల్ కోల్ బ్లాక్ లేదు కాబట్టి. మిగతా ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ కానీ, టాటా స్టీల్ కానీ, ఇవన్నీ పనిచేస్తున్నాయి, వాళ్ళు ప్రాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఎందుకు వైజాగ్ స్టీల్ నష్టం వస్తుంది? ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలో పెట్టడం కూడా. వైజాగ్ స్టీల్ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సీతారాం గారు, మీరు చెప్పింది పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాయి. నాకున్న ఒక అభ్యంతరం లేదా ఒక అబ్జర్వేషన్ మీతో షేర్ చేస్తున్నాను. రైట్, చెప్పండి. ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, ఇల్లు తగలబెట్టుకుంటావా? తగలబెట్టుకో.
అలాగే స్టీల్ ప్లాంట్ ని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాల్సిన నెసిటీ ఉంది. ఏది అక్కడ ఎసెన్షియలో దాన్ని అడ్రస్ చేసి ఈ కావలసిన క్యాప్టివ్ మైన్స్ ఇచ్చే క్రమంలో ఎందుకు వెనకం చేస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా దాన్ని చంపేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మరి దీన్ని క్వశ్చన్ చేయటమే కదా. మీరన్న అంశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాదంట్లా, మీరన్న అంశాలన్నీ ఉన్నాయి కాదంట్లా, కానీ అదే సందర్భంలో క్యాప్టివ్ మైన్స్ అనేది మనందరి హక్కు అండి, స్టీల్ ప్లాంట్ హక్కు. దాన్ని ఎందుకు ఎవడు బ్లాక్ చేస్తున్నాడు? ఏ కార్పొరేట్ బ్లాక్ చేస్తుంది దాన్ని? వాసుదేవన్ గారు ఇక్కడ చిన్న సబ్మిషన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి వాళ్ళు, యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి క్యాప్టివ్ మైన్ కేటాయించాలని వాళ్ళు కోరుతూనే ఉన్నారు, కానీ ప్రభుత్వాలు కావాలని పెడచెవిని పెట్టి దాన్ని పార్సాది గారు ఒక నిమిషం, సీతారాం గారు మాట్లాడిన రాంబాబు గారు మాట్లాడతారు, ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటిది బ్యాంకింగ్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి దానికి కనుక మనం పరిమితం అయితే, సీతారామ గారు ఇందాక చెప్పినట్లుగా ప్రైవేట్ రంగంలోనూ ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి అనేటటువంటి దాంట్లో ఎక్కడా ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేదు, అది చర్చ కాదు. ఇక్కడ ఇక్కడ వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి చర్చ, చట్టం చెప్తోంది 51% మించి ఇక్కడ మించినటువంటిది ప్రైవేట్ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనేటటువంటిది. 51% వరకే ప్రభుత్వానికి అనేది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య 51% పైబడి 49% ఏ ప్రైవేట్ రంగానికి ఇచ్చారు, ఎవరికైనా ఇచ్చుకోండి, ఇచ్చుకున్నారు కూడా ఆల్రెడీ, అది ఇష్యూ కాదు. ఇక్కడ 51% నుంచి కిందకి దిగుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్న. సెకండ్ థింగ్, మన ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, అనేక రకాలైనటువంటి ఉద్యోగస్తులు కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి వాళ్ళు, అగ్రికల్చర్ సెక్టార్లో, కోల్ సెక్టార్లో, ఎనర్జీ సెక్టార్లో, అనేక రకాలైన సెక్టార్లో ఉద్యోగస్తులు ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక ఆందోళన జరిగినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ఆందోళనకారులను పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా, ఇది ప్రధానమైన సమస్య ఇక్కడ. ఎందుకంటే ఎన్నిక కావటం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికవుతారు, కానీ ఎన్నికైన తర్వాత నియంతల్లా పరిపాలిస్తారు. నేను ఎవరిని పిలవను, ఎవరితోనూ డిస్కస్ చేయను, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఈ దేశంలో ఒక పాయింట్ ఉంది, మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్కి ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ చెప్పదలుచుకున్నారు. ఎవరికి చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు, ఎందుకంటే 51% వారి దగ్గర ఉంది కాబట్టి. సో దాన్ని వినటానికే మీ దగ్గర సమయం లేదు, వినటానికే మీకు ఇంట్రెస్ట్ లేదనేటువంటి, ఎక్కడ పోవాలి ఆందోళన తప్ప? అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకోటి చెప్తున్నా, కుక్కని ఇందాక మన ధూళిపాల వారు చెప్పినట్టుగా కుక్కని చంపే ముందు, ఇవాళ మొన్న 13 అకౌంట్స్, ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులకి ఈ దేశంలో ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి, ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి కాక ఎక్కువ డిపాజిట్స్ కూడా ఉన్నాయి, అందుకని ఎక్కువ అడ్వాన్సెస్ అక్కడి నుంచే జరుగుతాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ నామినీ కూర్చుని ఉంటాడు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో గవర్నమెంట్ నామినీ కూర్చుని ఉంటాడు, ఇవన్నీ కూడా చేసినటువంటి అడ్వాన్సెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద అడ్వాన్సులు బోర్డులు చేస్తాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ నామినీ కన్సర్నల్లో, ప్రభుత్వాల యొక్క రిప్రజెంటేటివ్ కన్సర్నల్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు, వారి కన్సర్నల్లో జరిగే అడ్వాన్సెస్ మొన్న 13 అకౌంట్స్లలో 483,000 కోట్ల రూపాయల్లో 120,000 కోట్ల రూపాయలు మాత్రమే రికవర్ చేశారు, 285,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి పడేస్తున్నారు. ఒక అకౌంట్ మీకు చెప్తా, ల్యాంకో ఇన్ఫ్రాలో 47,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇస్తే కేవలం 5,300 కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నారు, ప్రభుత్వానికి తెలియదా ఇది? అదే రకంగా వీడియోకాన్ 46,000 కోట్ల రూపాయలు అడ్వాన్సెస్ ఇస్తే 2,900 కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నారు. అదే రకంగా భూషణ్ పవర్ 48,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని 19,000 కోట్ల రూపాయలు కొసమెరుపుంది. చంద్రశేఖర్ అన్న ఆయన ఇండస్ట్రీ, ఆయన అల్లుడు, వాళ్ళ మామగారే కొన్నారు, మళ్ళీ మామగారే కొన్నారు. డిహెచ్ఎఫ్ఎల్ లో 91,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని 32,000 కోట్ల రూపాయలకు అమ్మేశారు. నేను అనేది ఏంటంటే, రుణాలు తప్పదు యాజ్ లాంగ్ అస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉన్నంత కాలం, అది ప్రభుత్వ రంగంలో ఉన్నా ప్రైవేట్ రంగంలో ఉన్నా ఎన్పీఎల్ కాక మనకు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఏం చెప్పినారండి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హోదాలో రఘురామ రాజన్ గారు, అన్ని పనులు మేము చేయగలుగుతాం కానీ విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలు మాత్రమే. ఇద్దరు డిఫాల్టర్స్ జైల్లో పెట్టండి మొత్తం లోన్స్ అన్ని రికవర్ అవుతాయని చెప్పారు వాళ్ళు. ఇవాళ ఆ పని చేయటలేదు కాబట్టి ఈ ప్రయత్నం చేశారు. అందుకని మీరు ఇందాక అన్నట్లుగా ఇంట్లో ఎలకబడితే ఇంటిని ఎవరు తగలబెట్టరు, ఎలకని పట్టుకునే ప్రయత్నాలు చేస్తారు, బోల్ను కొనుక్కునే ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ వీళ్ళ యొక్క పాలసీ ఈ దేశంలో డిఫాల్టర్స్కి బ్యాంకింగ్ ఇండస్ట్రీని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తారు. అంతేగాని ప్రైవేట్ రంగంలో బ్యాంకులు ఉండొద్దని ఎవరు అనలేదు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడి ఉండొద్దని ఎవరు అనలేదు, కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేయొద్దని అడుగుతున్నాం.
ప్రభుత్వ రంగంలో బ్యాంకులు, మనది మిక్స్డ్ ఎకానమీ, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఎకానమీలో ప్రభుత్వ రంగంలోనూ ఇండస్ట్రీస్ ఉంటాయి, ప్రైవేట్ రంగంలో ఉంటాయి. కానీ 1,57,00,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ని తీసుకుని వెళ్ళి కొంతమంది వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేయద్దు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. వాసుదేవన్ గారు, ఇక్కడ ఇందులో రాంబాబు గారు చెప్పారు ముఖ్యమైన విషయం. పాపారావు గారు ఒక్క సెకండ్, మళ్ళీ నేను మర్చిపోతాను. పాపారావు గారు ఒక్క సెకండ్, ప్రైవేట్ బ్యాంకులు పెట్టద్దని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఇందాక రాంబాబు గారు మొదట్లోనే చెప్పినట్టుగా ఇదే అంబానీకి ఇదే అదానీకి మీకు ఇష్టమైన 4-5 లైసెన్సులు ఇవ్వండి, చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న 1,00,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టించి ఆ బ్యాంకులను చేయించండి, ఈ అప్పులు ఇవ్వమని చెప్పేసి ఎవరినైతే మీరు ప్రెజర్ చేస్తున్నారో ఈ గవర్నమెంట్ బ్యాంకుల మీదకి తోలి. ఇందాక వారు చెప్పారు, వారి పేరు నేను మర్చిపోయినాను, బ్యాంకుల వాళ్ళ తప్పు కూడా ఉందన్నారు. నేను దానికి అంగీకరించను, ఎందుకంటే ఒక పౌరుడిగా, ఒక ఖాతాదారుగా నేను స్పష్టంగా చెప్పగలను ఈ విషయం ఏమిటంటే, అక్కడ పైన ఎవరైతే ఉన్నారో ఒక మినిస్టర్ ఆర్డర్ ఇస్తాడండి, కాదని చెప్పగలరా? గవర్నమెంట్ ప్రెజరే లేకుండా, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ లేకుండానే ఈ కార్పొరేట్లకి నిజంగానే లోన్స్ వస్తున్నాయా? ఈ ప్రెజర్ ఇండైరెక్ట్గా ఇప్పుడు అక్కడి నుంచి ఆర్డర్ పడేస్తారండి, అది అధికారికంగా చేత్తో పేపర్ మీద రాసి చెప్పకుండా ఒక ఫోన్ వెళ్ళిపోతుంది, ఫలానా వాడు వస్తాడు వాడికి లోన్ ఇవ్వాలని వెళ్ళిపోతుంది. ఇతను ఎవరైతే ఈ బ్యాంకులో ఉన్నటువంటి మేనేజర్లు లేకపోతే ఉన్నతాధికారులు ఆ పై స్థాయి వాళ్ళు ఎండీలు ఈడీలతో సహా, వీళ్ళు కనుక కాదు అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కాదనలేరు. అది తప్పనిసరి పరిస్థితి తప్ప వాళ్ళు విలువలుగా చేసేది కాదు. వీళ్ళందరూ సరే, అంటే దానికి సంబంధించి డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మాట్లాడదాం గోపాలకృష్ణ గారు. ఖచ్చితంగా పాపారావు గారు, అంటే రాంబాబు గారు చెప్పిన చాలా అంశాల్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నాకేమి డేటా గానీ చెప్పగలరు, దాని గురించి నాకు విభేదాలు అన్న కానీ కొంచెం తేడాలు ఇవ్వలేదు. ఒక విషయం ఆయన మొదలుపెట్టిన ఇందాక బ్యాంకింగ్ రంగానికే పరిమితం అవుదాం అన్నారు, మిగతా ఇందాక వేరే వాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన మొదలు పెడతా బ్యాంకింగ్ రంగం తాలూకు దీనికి టాపిక్ అది కాబట్టి అండి. కానీ దయచేసి నేను చెప్తున్నా అదే పొరపాటు, పూర్తిగా పొరపాటు. ఏంటంటే బ్యాంకు ఉద్యోగస్తుల సమస్యల గురించి మాత్రమే ఈ రోజు టాపిక్ కాబట్టి మాట్లాడతాం అనేది, ఎందుకంటే మెయిన్ గా అది మాట్లాడాలి, అంతేగాని పోయి టాపిక్ ఇది పెట్టుకుని ఏదో మాట్లాడకూడదు. కానీ దీనికి సంబంధించిన అన్ని మాట్లాడుకోకుండా ఈ రోజు బ్యాంకింగ్ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగాన్ని నిలబెట్టుకోవటానికి ప్రభుత్వ రంగంలో సరైన మద్దతు రాదు. అందుకని ఏంటంటే మీరు చేస్తున్న పొరపాటు, వైట్ కాలర్ వర్కర్స్ అనుకుని మిగతా అన్ని వర్గాల నుంచి దూరం అయిపోయిన తీరు అదే ఈ రోజు మిమ్మల్ని ఒంటరి చేసి బలహీనులను చేసింది. కాబట్టి నేను దయచేసి చెప్పేది ఒకటే, ఈరోజు నేను చిన్న ఉదాహరణతో చెబుతా, ఈరోజు బ్యాంకు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు. మామూలు ఇదంతా ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదువు. బ్యాంకు ఉద్యోగస్తులు అంటే ఓవరాల్ గా మిడిల్ క్లాస్ అంతా గత అనేక దశాబ్దాలుగా ఏం ప్రచారం చేస్తుంది, వాళ్ళలో చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే మనలో. కానీ ఇప్పుడు మనం వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, మిడిల్ క్లాస్ గత 30 ఏళ్ళుగా సంస్కరణల్లో ప్రైవేటు విద్య బాగుంటుందండి, గవర్నమెంట్ స్కూల్ నాశరేఖం అండి, ప్రైవేటు వైద్యాన్ని సమర్థించారు, ప్రైవేటు విద్యను సమర్థించారు, ఇవన్నీ సమర్థించుకోవచ్చు. ఎవరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న మిడిల్ క్లాసెస్ కూడా ఇన్నాళ్ళు ఇదే మాట్లాడారు వాళ్ళు కూడా. కానీ ఈరోజు చూస్తే ఏమవుతుంది, బ్యాంకింగ్ రంగానికే ప్రైవేటీకరణ ముక్కు వచ్చింది. మరి మీరు ఎలా మిమ్మల్ని సమర్థించుకోగలరు? ప్రతాల్లో ప్రైవేటీకరణని సమర్థించిన వాళ్ళు ఈ రోజు మీ ప్రైవేటీకరణ వచ్చేసరికి మీరు దాన్ని వ్యతిరేకిస్తామంటే నవ్వులు పారవరా? నేను మాట్లాడుతుంది ఒకటే, ఇన్నాళ్ళు మీకు మీరు సమర్థించింది ప్రైవేట్ విద్యని, ప్రైవేట్ వైద్యాన్ని, అలాగే పేద ప్రజలకి సామాన్యులకి సంక్షేమ పథకాలు అమలు జరిపితే ఏంటంటే, నేనంటే పాపులిస్ట్ అంటే ఊరికి ప్రధానికి ఎలక్షన్లో గెలవడానికి ఇచ్చేది కాదు, కనీస అవసరాలైనటువంటి బియ్యం లాంటి పంచిన పిడిఎస్ ద్వారా వీటన్నిటిని వ్యతిరేకించిన వర్గం మిడిల్ క్లాస్. నేను చెబుతుంది ఆ మిడిల్ క్లాస్ లో బ్యాంకు ఉద్యోగస్తులు కూడా పెద్ద భాగం. ఇట్లాంటి బ్యాంకు ఉద్యోగస్తులు ఈరోజు ఇన్నాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు చూడండి ఎక్కడికి వాళ్ళ దాకా వచ్చింది ఇప్పుడు. అదే కాదు ఇంకో చిన్న ఉదాహరణ చెబుతా, ఈరోజు ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు ఎంతమంది ఈరోజు హైదరాబాద్ సిటీలోనే ఉద్యోగాలు పోయి 3,000 స్కూళ్ళే మూతపడ్డాయి సార్ హైదరాబాద్ సిటీలో, బడ్జెట్ స్కూళ్ళు. వాళ్ళంతా ఈరోజు ఉద్యోగాలు లేక మొన్న ఈ మధ్య కాలంలో కొంతకాలం పాటు ఇందిరా పార్క్ దగ్గర దాన్నా టెంట్ వేసుకుని 10,000 మాకు నెలకి ఇవ్వండి, ఎందుకంటే పేద జనాలకు 500 ఇస్తున్నారు కదా, మాకెందుకు 10,000 ఇవ్వాలనే పరిస్థితి వచ్చారు. గతంలో వీళ్ళంతా ఈ మధ్యతరగతి టీచర్లు కానీ వీళ్ళలో ఎక్కువ మంది అందరి అంటల ఎక్కువ మంది ఉద్యోగస్తులు కానీ లెక్చరర్లు కానీ వీళ్ళంతా ఉచితాలు, ఎందుకంటే ఉచితాలు ఇవ్వకూడదు, ఉచితాలు ఇస్తే అంతా వాళ్ళ కోసం చోవరిపోతులు అవుతున్నారు జనాలని మాట్లాడారు. కానీ వాళ్ళే నిన్న అక్కడ టెంట్లు వేసుకుని కూర్చొని మాకు 10,000 ఇవ్వండి అందరికి ఇస్తున్నారు కదా అని మాట్లాడాల్సిన పరిస్థితి. రేపు పొద్దున బ్యాంకు ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఇదే పరిస్థితి రావాలని రాకూడదని కోరుకుంటున్నా.
వాళ్ళకి ఇదే పరిస్థితి వాళ్ళు రాకుండా ఉండాలంటే వాళ్ళు పేద ప్రజల పట్ల, సామాన్య జనం పట్ల, ఇతర వర్గాలు ఎవరైతే ఈరోజు రకరకాల ప్రైవేటీకరణలకు ప్రభుత్వ దాడికి గురవుతున్నారో వాళ్ళందరితో కలిసి మమైకమై వాళ్ళ సమస్యలు కూడా మా సమస్యలు అనుకొని కలిసి నిలబడకుండా మీరు కూడా నిలబడలేరు. మిమ్మల్ని మీరు ఒక ఐలాండ్ ద్వీపం, మేము సపరేట్ అనుకుని మీరు సపరేట్ ఉద్యమాలు చేస్తే మీరు వైట్ కాలర్ గా చక్కగా అలా తెల్ల చొక్కా మారకుండా నలకుండా ఉండగలరు, తప్పితే మీ ఉద్యమం గెలవదు. ఇంతే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు నలుగురి గురించి మాట్లాడటం, నలుగురితో కలవటం, అసలు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కా ఉద్యోగస్తులకి కార్మికులకి ముందు సంఘీభావం ప్రకటించండి. దేశవ్యాప్తంగా అలా ప్రైవేటీకరణ దాడికి గురవుతున్న వాళ్ళకి సంఘీభావం ప్రకటించండి. మొన్నటిదాకా రైతు ఉద్యమం జరుగుతుంటే మీరు సంఘీభావం ప్రకటించారా ఓపెన్ గా మీ సంఘాలు రైతు ఉద్యమానికి? గెలిచింది అది వేరే విషయం. రైతు ఉద్యమంలో డొనేషన్లు ఇచ్చాము, వాళ్ళకి మేము మద్దతు తెలియజేశాం, వాళ్ళ తరఫున అనేక రకాలుగా డిమానిస్ట్రేషన్ చేశాము. విశాఖపట్నం క్యాంప్ లోకి మేమే వెళ్ళాం, వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చాం. సార్ నేను ఒకటి చెప్తుంది, మీరు కొద్దిమంది, మీరు వేరు, మీ వెనకున్నటువంటి ఉద్యోగస్తులు వేరు. మీ వెనకున్నటువంటి ఉద్యోగస్తుల్లోని మెజారిటీ భాగం మీ ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు మీ రాజకీయాలు ఉన్న వాళ్ళు కూడా కాదు. వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి పని చేయించుకుని పోతారు. మీ వరకు మీరు ఆ సంఘాన్ని నడుపుకుంటూ అలా ఉండిపోతారు. వాళ్ళకి రాజకీయాలు లేవు, వాళ్ళ రాజకీయాలు ఎక్కడో గతంలో మోడీకి ఎట్లు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే మోడీ ఈరోజు ప్రైవేటీకరణ అంటున్నారు, ఆయనకు ఓట్లు వేయటంలో ఉత్సాహంగా మిమ్మల్ని కూడా తిట్టిపోసి అక్కడ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగే మిడిల్ క్లాస్ ఇది, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతుంటే రోడ్ల మీదకి ఎవరు జనాలు రావట్లేదు. డిమానిటైజేషన్ సమయంలో 50 రోజులు దేశాన్ని అతలాకుతలం చేస్తే ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రాలేదు, సఫర్ అయినారు అంతే. రాంబాబు గారు నేను చెప్పేది ఒకటి ఏంటంటే, అనేది మీరు ఆ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఆ సంఘాలను విమర్శ, ఆ వర్గాలను విమర్శిస్తున్నా నేను, సంఘాలని కాదు, కేవలం సంఘాలని కాదు, మీ సంఘాలను విమర్శించట్లా, కానీ మీ సంఘాలకు కూడా బాధ్యత ఉంది. ఈ ప్రస్తావన మీరు తెచ్చారు కాబట్టి మీ సంఘాలు అంత కామ్ గా ఎందుకున్నాయి, వాళ్ళు అలా తయారవుతుంటే అవసరమైతే మీరు అంతర్గతంగా వాళ్ళు ఏం సార్, మిడిల్ క్లాస్ లో భాగం కదా వాళ్ళు కూడా, దేశంలో మిడిల్ క్లాస్ లో భాగంగా మిగిలిపోతే ప్రశాంతంగా, ప్రశాంతమైన ప్రశాంతంగా చిన్న చిన్న పోరాటం చేసుకుంటా అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకుంటా అయ్యేదా ఇదంతా? ఎందుకంటే స్తబ్దంగా ఉంచారు, స్తబ్దంగా ఉంచిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా వాళ్ళని దుమ్ము దులపాల్సి, గతంలోనే రాజకీయంగా మీకున్నటువంటి ట్రేడ్ యూనియన్ బాధ్యత ఏంటి సార్? అసలు ఒట్టి ఆర్థిక పోరాటాలు చేయకపోయినా సైద్ధాంతికంగా ఏమి నేర్పుకోకర్లేదా కార్మిక సంఘాలకు? అది బీజేపీ అయితే తన ఐడియాలజీ పోరాటాలకి అంత అలవాటు పడి ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే పాపరావు గారు ఓకే, అంటే మనం చాలా వాస్ట్ ఎరీనాలోకి ఎంటర్ అవుతున్నాం. అలా కాకుండా ఈ రోజు తీసుకున్న అంశానికి సంబంధించి కన్ఫైన్ అయితే ఇది ఈ ప్రతిపాదన పార్లమెంట్ లో రేపు చట్టంగా, ఒక నిమిషం పాపరావు గారు ఒక నిమిషం, మై సబ్మిషన్ ఇస్ ఈ ప్రతిపాదన పార్లమెంట్ లో వాళ్ళు గుండు గుత్తంగా వాళ్ళు తీసుకొస్తారు, ఓటింగ్ జరుగుతుంది, ఏకపక్షంగా అది ఓకే అయిపోయే పరిస్థితి దాదాపుగా మనకు కనిపిస్తోంది. ఈ సెషన్స్ కాకపోతే వచ్చే సెషన్స్లో అయినా తీసుకొచ్చే అవకాశం ఉంది. దీన్ని ప్రతిఘటించడానికి, నిరోధించడానికి, నిలవరించడానికి మన ముందున్న మార్గాలు ఏంటి ప్రస్తుతానికి? అదే నేను చెప్పింది, ఇదే అన్ని సంఘాలకు ప్రజ, మీ సంఘాల వాళ్ళు మీరు వాళ్ళ దుమ్ము దులిపి మీ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ గట్టిగా చెప్పి ఇలాగైతే నాశనం అయిపోతారనే దగ్గరికి తీసుకొచ్చి మీరు ప్రశాంతంగా వాళ్ళతో, వాళ్ళ నాయకులుగా మమ్మల్ని ఎప్పుడు కాదంటారు అన్నట్టుగా భయపడకుండా వాళ్ళని గట్టిగా మీకు పట్టుకోవాలా సైద్ధాంతిక ఆగండి సార్, మీరు గట్టిగా నిలబడి వాళ్ళని నిలబెట్టి మిగతా ప్రజా సంఘాలు, మిగతా ప్రజా రంగంలో ఉన్న వాళ్ళు, ఇతరత్ర కార్మికులు అందరితో కలుపుకుంటేనే ఈ సమస్య, ఇంతసేపు చెప్పింది అదే, వాళ్ళందరితో కలిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుద్ది. విడిగా ఉంటాం, ఇలాగే ఉంటాం, ఇలాగే మిగులుతాం, మేము కదలం, మా సంఘం మీటింగ్ అయితేనే వస్తాం, అది కూడా సాయంత్రం సినిమా లేకపోతే, సాయంత్రం పిక్నిక్ పార్టీ లేకపోతే ఇంట్లో వస్తాం. మరి వాళ్ళకి నేర్పండి, అది నేర్పకపోతే ఇంతే. రైట్, ఒకసారి పాఠసారథి గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, పాఠసారథి గారు ఏం చెప్తారు? పాఠసారథి గారు, పార్లమెంట్ లో కనుక ఇది ఓటింగ్కి వచ్చి చట్టంగా రూపొందితే దేశ బ్యాంకింగ్ రంగ వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, మీ పర్సెప్షన్లో? ఇక్కడ అందరూ మాట్లాడినటువంటి విషయాల్లో రెండు మూడు విషయాలు ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే, అంటే నేను దానికి నాకు సంబంధించే స్పందన చెప్తాను. ఇంతకుముందు మాట్లాడారు, ఏమన్నారు, బ్యాంకుల్లో ఎవరో పైన ఉండే రాజకీయ అధికారి ఫోన్ చేస్తాడు, బ్యాంకులో ఇప్పుడు 51% ఉంది కదండి, ఒక పైన ఉండేటువంటి రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు, ఇవ్వాల్సిండేటువంటిదే ఇస్తున్నారు కాబట్టి ఆ 270,000 కోట్ల రూపాయలు కూడా పోతుంది అంటున్నారు. అది మనమే కదా చెప్తున్నది ఇప్పుడు. మరి ఇంతకు మించి ఇంకేం జరుగుతుందండి? అంటే మీరే ఒకవైపు ఏం చెప్తున్నాం మనం,
రాజకీయ గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీనా ఈ రోజు బీజేపీ పార్టీనా మీరు ఏదైనా చెప్పచ్చు. మళ్ళీ దట్ ఈస్ ది డిబేటబుల్. బీజేపీ ఇంతవరకు అట్లాంటి వాళ్ళకి ఇవ్వలేదని మేము చెప్తాం, కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తాం, దట్ ఈస్ ది డిఫరెంట్ ఇష్యూ. ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చేటువంటి ప్రమేయం ఉన్నంత వరకు సేమ్ అదే జరుగుతుంది కదండి. ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళిన తర్వాత పర్సంటేజ్ ఎంత ఉన్నా కూడా మళ్ళీ అదే జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నది ఏంటంటే, మీరు బహుశా 26% తగ్గించాలనేటువంటి విషయంగా నేను ఎంక్వైర్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను ఏ యాంగిల్లో వచ్చింది అనేటువంటి విషయం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే అండి, ఇంతకుముందు అంటే పాపారావు గారు నేను దయచేసి విమర్శించలేదండి. యాక్ట్ అనేటువంటి యొక్క దీనికి సంబంధించి పోయిన తర్వాత వాళ్ళు బిఎస్ఎన్ఎల్ కు పోయినారండి. ఎందుకంటే దాదాపుగా నేను బిఎస్ఎన్ఎల్ కూడా ఈ రోజు కూడా నేను వాడకపోయినా నిరంతరం కూడా బిఎస్ఎన్ఎల్ కడుతూనే ఉన్నా. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రైడ్, దాంట్లో అనుమానం లేదు. కానీ నేను మాక్సిమం ఎయిర్టెల్ మాత్రమే వాడుతున్నా, ఎందుకు నెట్వర్క్ ఎక్కడైనా కూడా అవైలబిలిటీ క్లియర్ గా ఉంటుంది. అదే నేను బిఎస్ఎన్ఎల్ లో ఫోన్ చేశాను అనుకోండి, చాలా చోట్ల అది సరిగా పనిచేయడం లేదు. నేను బిఎస్ఎన్ఎల్ తప్పు పట్టను, దాంట్లో పెట్టుబడులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు బాధ్యత రాహిత్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కొంత ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళని అడ్డం పెట్టుకుని పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ దోపిడీ చేస్తున్నారు అనేటువంటి విషయం వాస్తవం. అందుకే ఇంకొకరు చెప్పారు, రెండు ప్రైవేట్ రంగము ఉండాలి, ఈ రంగము ఉండాలి అనేటువంటి దాన్ని నేనైతే ఏకీపిస్తున్నానండి. ఖచ్చితంగా అలా ఉన్నప్పుడు మాత్రమే, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక చిన్న విషయం చెప్పానండి. వాస్తవంగా మొన్న 8,000 to 3,000 crore rupees లాభం తెచ్చారండి ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఇస్తాము అని చెప్పేసి ఒక మాట అన్న మరుసటి 2 నెలల లోపలనే 3 months లోనే 3,000 crore rupees లాభం వచ్చింది. మరి ఏమే అంతకుముందు ఎందుకు రాలేదండి? అంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే ఉద్యోగస్తులే కదా, అదే యొక్క స్కీమ్సే కదా ఉండేటువంటిది. ఇంకొకటి నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక విషయం నాకు తెలిసిన విషయం చెప్తానండి, ఐ విల్ బి రాంగ్ ప్లీజ్ కరెక్ట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు దానికి దగ్గరలో ఎక్కడ క్యాప్టివ్ మైన్స్ లేవండి. ఈ రోజు అందరూ క్యాప్టివ్ మైన్స్ ఇస్తే బాగుపడుతుంది, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే బాగుపడుతుంది అంటున్నారు, కానీ ఇట్ ఈస్ టోటలీ రాంగ్ అని చెప్పేసి నేను అంట. క్యాప్టివ్ మైన్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఈ అనంతపురం నుంచి ఇచ్చారనుకోండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతే పడుతుంది కదా. యాక్చువల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పెట్టిండేటువంటి యొక్క ఉద్దేశమే అవసరమైనప్పుడు విదేశాల నుంచి వచ్చిండేటువంటి, ఎందుకంటే సీ హార్బర్ లో ఉండేటువంటి దాంట్లో తీసుకుని వచ్చి ఇక్కడ చేసేటువంటి ఉద్దేశంతోనే అక్కడ పెట్టారు తప్ప, లేకపోతే ఆ యొక్క ఆ స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలో పెట్టేవాళ్ళు కాదండి. దానికి దగ్గరలో ఎక్కడా లేవు. ఉండేటువంటిది ఒరిస్సాలో ఉంది. ఒరిస్సాలో ఉండేటువంటి స్టీల్ ప్లాంట్స్ వాళ్ళు ఇచ్చింటే బాగానే ఉండేది. ఇప్పుడు ఒరిస్సా స్టేట్ ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని అడిగితే మా యొక్క హక్కుల్లో మీరెవరండి తలదూర్చడానికని మాట్లాడతారు. లేదు అనంతపురంలో ఉండేటివి ఇవ్వాలనుకుంటే మా ఉండేటువంటిది ఎట్లా ఇవ్వాలనేటువంటిది, లేదా అనంతపురంలో ఉండేటువంటిది ఇవ్వడానికి ప్రపోజల్ పెట్టచ్చు కదా. కానీ అనంతపురం నుంచి ట్రాన్స్పోర్టేషన్ దాదాపుగా ఈ రోజున్న లెక్క ప్రకారం 3,000 rupees అవుతుంది పర్ టన్. కాబట్టి అది కూడా వర్కౌట్ కాదు. ఎక్కడైనా సరే విశాఖపట్నంకి దగ్గరలో ఎక్కడైనా ఉండి ఈ యొక్క క్యాప్టివ్ మైన్ ఇస్తే లాభం వస్తుందేమో ఒక్కసారి చెప్పమనండి. సర్టన్లీ అండి, అది మనం దాని మీద ఆ సబ్జెక్ట్ మీద మనం విడిగా మాట్లాడదాం. మంచి వ్యాలిడ్ పాయింట్ అంటే ఈ అంశానికి సంబంధించి మనం కన్ఫైన్ అవుదాం ఈ రోజు. ప్రభుత్వ రంగంలో ప్రక్షాళన అనేటువంటిది జరగాలి. ప్రతి ఒక్క బ్యాంకు ఉద్యోగి కానీ కార్మికుడు కానీ ఉద్యోగి కానీ బాధ్యతను గుర్తించాలి. అది జరగనంత వరకు ఇది ప్రభావం అనేటువంటిది ఉండదండి. ఈ రోజు దీన్ని చట్ట రూపంలోకి తీసుకొస్తామని చెప్పకనే చెప్తున్నట్టుగా భావించవచ్చున పార్థసారథి గారు. నాకు తెలిసినంత వరకు పూర్తి ఆలోచన చేస్తే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళింటుంది. ఆ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగా నాకున్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే, ఏది భారతీయ జనతా పార్టీ చేసినా అది త్రిపుల్ తలాక్ దగ్గర నుంచి, కాశ్మీర్ నుంచి, అయోధ్య ఇష్యూ దగ్గర నుంచి కానీ, సర్జికల్ స్ట్రైక్ నుంచి కానీ, ఏ విషయంలో అయినా భారతీయ జనతా పార్టీ తను ఏ మాట చెప్పిందో దానికోసం కట్టుబడి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఉంటే మీరు దాన్ని సెర్చ్ చేయడంలో తప్పు లేదు. అయితే ఇంతకుముందు ఒకే ఒక విషయంలో చెప్పాను, ఒక విషయంలో మేము వెనక్కి వెళ్ళామని రైతులకు సంబంధించి. ఈ రోజు రైతులకు సంబంధించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు కూడా నేను చెప్పినటువంటి వాదనకు సమాధానం ఎక్కడ కానీ ఉండాలి. దాంట్లో ఉండే స్ట్రెస్ తీసేశారు, దాంట్లో ఉండేటువంటి పెట్టుబడి ఎవరికైనా పెట్టచ్చు అన్నారు, భూమి హక్కు అతన్ని కోల్పోయే పరిస్థితి లేదన్నారు. అయినా కూడా దాంట్లో ఏం తప్పుందో నాకైతే అర్థం కావడం, అర్థమైతే తప్పనిసరిగా కూడా నేను కూడా వ్యతిరేకిస్తా, కానీ నాకైతే దాంట్లో ఇంకా తప్పు కనపడడం లేదు. అయినా కానీ ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే రైతుల్ని ఉపయోగించుకుని పావులుగా వాడుకునేటువంటి దానికి అవకాశం లేకుండా ఉండడానికే భారతీయ జనతా పార్టీ. అంటే అది సరే, అది అది రైతులకు సంబంధించిన నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ 26% ప్రతిపాదన ఒకవేళ చట్ట రూపం దాలిస్తే
దాని రిపర్కషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పటిదాకా చర్చించాం. సరే, దాంట్లో ఉద్యోగుల పాత్ర ఎంత, బ్యాంకుల బ్యాంకు సంఘాలు ఏ రకంగా చేశాయనేది సపరేట్ అంశం. కానీ దేశం ఒక విపత్తుని, దేశం ఒక అంతర్యుద్ధాన్ని, అంతర్యుద్ధం దిశగా ఒక దేశం వెళ్తోంది అనే దానికి ఒక ప్రమాదకరమైన సంకేతమా కాదా అని అడుగుతున్నాను పార్థసారథి గారు. అదే, దాంట్లో 100,000 రూపాయలు ఉండేటువంటిది 500,000 రూపాయలు హామీ ఇవ్వడం అనేటువంటిది కూడా, అంటే దాన్ని చట్ట రూపంలో చేయడం అనేటువంటిది కూడా దీంట్లో భాగమని నేను ముట్టి భావిస్తున్నాను. అంటే దాని ద్వారా మాక్సిమం 100,000 రూపాయలు ఉండేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుందండి. ఏమున్నా 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఇట్లా ఉండేటువంటి వాళ్ళలోనే ఉంది. ఈ రోజు ఒకవేళ 10 లక్షల రూపాయల బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా సెక్యూరిటీ, అంటే ఇప్పుడు బహుశా ప్రైవేటైజేషన్ అయినా ప్రభుత్వ బ్యాంక్ అయినా సెక్యూరిటీ ఇవ్వాలంటే 2 ఖాతాల్లో ఓపెన్ చేయాలి పేరుతో. ఆ విధంగా ప్రతి ఒక్క 5 లక్షలకి సెక్యూరిటీ ఇవ్వాలంటే 100,000 రూపాయల నుంచి ఒకేసారి 5 లక్షలకి ఎవరు డిమాండ్ చేయలేదండి. ఇట్లా మనం డిబేట్స్ లో కూడా కూర్చొని ఎవరు అడగలే 5 లక్షలు చెయ్యండి అని, అయినా కూడా ఆలోచన చేశారంటే ఇది బ్యాంకుల యొక్క భద్రత, బ్యాంకుల్లో ఉండేటువంటి డిపాజిట్ల భద్రత కొరకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి నేను మరోసారి మీరు దివాలా తీయకుండా చూడాలి కదా. అంటే దివాలా తీయమని కోరుకుంటారండి ఎవరైనా? అంటే 100,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు పెంచారు, ఇది మంచిది, ప్రజలకు మంచిది అన్న ఒక్క మాట ఎవరైనా సరే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి. ఎవరు ఆ విషయం గురించి చెప్పడం లేదు. ఎంతసేపు అయినా కానీ వ్యతిరేకంగా ఉండేటువంటి విషయాలే మాట్లాడుతున్నా. బ్యాంకులు దివాలా తీయకూడదు అని ఆశించడం అది వ్యతిరేక భావనే కాదు కదా? కాదు కాదు పార్థసారథి గారు ఒక సబ్మిషన్ అండి, పార్థసారథి గారు ఒక సబ్మిషన్, బ్యాంకులు దివాలా తీయకూడదు అని కోరుకోవటం అదేమి వ్యతిరేక భావన కాదు కదా? బ్యాంకులు దివాలా తీయకుండా ఉండే పరిస్థితుల్ని క్రియేట్ చేయండి అని అడగటం, డిమాండ్ చేయడం, కోరుకోవటం అదేమి వ్యతిరేక భావన కాదు కదా? మరి ఇప్పుడు సరే, నిన్నటికి నిన్న మనం మాట్లాడుకున్నాం, నిన్నటికి నిన్న 11 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. ఎవరు ఎవరబ్బ సొమ్మని రైట్ ఆఫ్ చేశారండి? ఇప్పుడు అది ఎవరి సొమ్మండి? ఇదంతా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే బ్యాంకులే కదండి ఇచ్చిండేటువంటిది. మీ 13 కంపెనీలకి ఏమి ఇప్పుడు ఉండే చట్టాలు ఏం దాన్ని ప్రివెంట్ చేయ? ఇప్పుడు ఆ 13 కంపెనీలో 3 లేదా 4 కంపెనీలకు మళ్ళీ తిరిగి కట్టబెట్టి ఒక ప్రయత్నమే కదా ఇదంతా కూడా? ఫేజ్డ్ మేనర్ లో దశ వారీగా జరగబోతున్న కార్యక్రమం కదా, దాని మీద కదా మన కన్సర్న్, మన డిస్కషన్ అంతా కూడా. ఏ డబ్బు అయితే నేను మీకు స్పష్టంగా నిన్న డిబేట్ లో కూడా చెప్పాను, మీకు లేపాక్షి నాలెడ్ సిటీ యొక్క ఉదాహరణ నేను చెప్పాను గతంలో. ఈ రోజు బ్యాంకర్స్ ని ఉండేటువంటి చట్టాల విషయంలో కఠినతరం చేస్తూ ఈ రోజు మామూలుగా ఉండేటువంటిది కాదండి. గతంలో మేనేజర్ అనుకుంటే ఇచ్చేటువంటి వాడు ఈ రోజు 3 అంచెల విధానాన్ని తీసుకుని వచ్చారు. అంటే మేనేజరు, దానిపైన ఉండేటువంటి సెమీ మేనేజరు, పైన ఉండేటువంటి డివిజనల్ మేనేజర్ కూడా బాధ్యత వహించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ రోజు లోన్స్ పుట్టాలంటే అంత సులభంగా పుట్టడం లేదండి. వాస్తవంగా ఇక ఒక్కటికి బట్టి 2 చోట్ల 3 చోట్ల దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసుకుని వాస్తవ పరిస్థితులు తీసుకొని గతంలో ఉండేటువంటి దాంట్లో 90% కూడా ఇచ్చేటువంటి దాన్ని ఈ రోజు 55% తీసుకొచ్చారు. అంటే ఈ రోజు ప్రాపర్టీ 100 రూపాయలు ఉంటే దానికి 55 రూపాయల కంటే కూడా ఎక్కువ ఇవ్వకూడదు అనేటువంటి యొక్క ఒక విధానాన్ని కూడా తీసుకొని వచ్చింది బ్యాంకింగ్ రంగం. గతంలో 100 రూపాయలు ఉంటే కన్నా 95 రూపాయల దాకా కూడా ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ రోజు ఒక్క హౌసింగ్ వరకు మాత్రమే ఈ రోజు మాక్సిమం ఇస్తున్నారు, 90% దాకా ఇస్తున్నారు. ఎందుకు దానికి హౌసింగ్ కూడా ఇస్తున్నారంటే అది నిర్భరంగా పెరిగేటువంటి యొక్క ఆస్తిగా దాన్ని భావిస్తున్నారు కాబట్టి. అంతేకాకుండా దాంట్లో చాలా తక్కువ పర్సెంటేజ్ గా ఇస్తున్నారు. గతంలో 14% ఉండేటువంటి హౌసింగ్ రంగానికి ఉండే రేటు ఈ రోజు 6.7% వచ్చింది. దాని ద్వారా సమస్త ప్రజానీకానికి స్వాభిమానంగా బతకాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన జరుగుతుంది. సో నేను వ్యక్తిగతంగా నమ్ముతుంది అంటే 100,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం అనేటువంటిది మాక్సిమం ప్రజానీకానికి చేసింది, డిపాజిటర్లకు చేసింది. రైట్, ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దామండి. పార్థసారథి గారు, కోటేశ్వర గారు, ఇప్పుడు పార్థసారథి గారు చెప్పేది ఏంటంటే పట్టు చీర కొంటే స్కూల్ ఫ్రీ అని దాన్ని ప్రజా దాన్ని ఒక ఆసక్తి ఆకర్షణగా చూపించి మిగిలినటువంటి వాటిని చేయడం కోసం ఇటువంటివన్నీ కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఇక్కడ పార్థసారథి గారు స్పష్టంగా చెప్పారు, బీజేపీ ఏం చేసినా దాన్ని నేను సమర్థిస్తాను అని, 25% తగ్గించినా ఏం చేసినా సమర్థిస్తానని ఆయన నర్మగర్భంగాను లేకపోతే స్పష్టంగానే చెప్పారు. అది నేను అదే చెప్తున్నా, మీరు ఇందాక మొదట ఏమన్నారు నాకు తెలియదు నేను చూడలేదు అన్నారు, మీరు చూశారు మీకు తెలుసు దేశంలో. దయచేసి కోటేశ్వరరావు గారు,
నేను 15% నుంచి 26% వరకు పెంచేది చూసాను తప్ప 51% నుంచి 26% పెంచేది ఇప్పుడు మీరు చెప్పారు, నేను తర్వాత చూస్తాను. నేను చూడలేదండి, చూసింటే చూస్తానని చెప్తానండి. దాంట్లో ఇక్కడ ఏమేమి నీకు మీకు మాకు శత్రుత్వం లేదు, నేనైతే దాంట్లో వెనక్కిపోను. ఇప్పుడే మీరు గనక మేము ఆ 51% కంటిన్యూ చేస్తాను స్టేట్మెంట్ ఇవ్వండి, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా మీకు రేపు 2 రోజుల సమ్మె జరగదు, ఇప్పుడు నేనే డిక్లేర్ చేస్తా. దాని గురించి నేను తెలియకుండా ఏ పద్ధతిలో జరిగింది అని తెలియకుండా నేను మాట్లాడడం అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. చెప్పింది నేను కనుక్కుంటాను, నేను అంతర్గత దీంట్లో నేను కనుక్కున్న తర్వాత నేను కామెంట్ చేస్తాను ఎందుకోసం అని చేశాను అనేటువంటి విషయం. ఇప్పుడు పార్థసారథి గారు మీకు తెలుసా లేదా అని కాదు, ఇది ఇవాళ రహస్యంగా జరుగుతున్నది కాదు, చర్చ 2 సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్నటువంటిది. రెండోది, ఇందాక పాపారావు గారు చెప్పినటువంటి దాని మీద ఆయనకి తెలియదని కాదు కానీ లేకపోతే మరొకటి కాదు కానీ, గత 10 సంవత్సరాల్లో బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు లేదా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అనేకమైనటువంటి ఆందోళనలు చేశారు. ఆ ఆందోళనలు అన్ని కూడా గత 10 సంవత్సరాల్లో ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆ ఆందోళనలు అన్ని కూడా ఆ సంస్థల పరిరక్షణ కోసం చేసినటువంటి పోరాటాలు, ఆందోళనలు, వేతనాల కోసమో లేకపోతే మరొక దాని కోసమో అదనపు గొంతెమ్మ పోర్టల్తో చేసినటువంటివి కాదు. ప్రజల చైతన్యమైనా లేకపోతే ఉద్యోగుల చైతన్యమైనా ఒక క్రమంలో వస్తుంది. మనం స్వాతంత్రోద్యమంలో మీరు మొదట ఎన్నికడలేదు సంపద స్వాతంత్రోద్యమం అని చెప్పేసి కాంగ్రెస్ పెట్టినప్పుడు మనం అడగలేం కదా, ప్రజల చైతన్యాన్ని బట్టి వస్తుంది. అందుకని ఇందాక చర్చలు కూడా వచ్చింది, మరి ఆ ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగం క్యాపిటల్ బ్యాంక్ కోసం అప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడు అడిగారు, అప్పుడు భ్రమంలో ఉన్నారు వాళ్ళు చేస్తారని, ఆ భ్రమం పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు. అట్లాగే బ్యాంకు ఉద్యోగులు కానీ ఎల్ఐసి ఉద్యోగులు కానీ భ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు అంతకు ముందు అన్ని చూసిన తర్వాత మెల్లమెల్లగా పోతున్నారు వస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దాన్ని గతంలో మీరు ఎట్లా చేశారంటే ఇట్లా చేశారంటే నేను అవన్నీ గుణపాఠాలు తీసుకున్నారు తీసుకున్నాయి కదా, మొదటి లేకపోతే మా కోసం కాదు దేశం కోసం ఒక పౌరుడిగా చేస్తున్నాం అనేటువంటి మాటతోనే ఆయన ప్రారంభించారు. అందువల్ల మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి, ఒకటి. రెండోది, పార్థసారథి గారు బిఎస్ఎన్ఎల్ లేకపోతే ఎయిర్టెల్ గురించి చెప్పారు, అది కాదు ఇప్పుడు జియో ఎంత పెంచాడో చూడండి గత 2-3 నెలల్లో. రైట్ కోటేశ్వర, ఒకసారి ఫైనల్ గా రాంబాబు గారు కంక్లూడ్ చేస్తారు కైండ్లీ. రాంబాబు గారు రేపు సరే 2 రోజుల ఆందోళన మీరు ప్లాన్ చేశారు, దానికి సంబంధించి పార్లమెంట్ లో ఇప్పుడు బీజేపీ నాయకులు వాళ్ళ స్టేట్మెంట్ బట్టి చూస్తే వాళ్ళు చాలా ఫర్మ్ గా ఉన్నారు, దే విల్ గో విత్ దాట్. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? మరొకసారి మేము చెప్తున్నాము, 51% మించి మేము కిందకు రాము అని వాళ్ళ కనుక ప్రభుత్వం ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా, ఈవెన్ వ్యక్తిగత హోదాలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినా ఇప్పటికిప్పుడే 2 రోజుల సమయాన్ని కాల్ ఆఫ్ చేయడానికి మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. ఇదే మేము రేపు మొన్న నిన్న జరిగినటువంటి కన్సీలేషన్ ఆఫీసర్ ముందు కూడా మేము క్లియర్గా చెప్పాం, అక్కడ ప్రభుత్వాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చారు. మా ఉద్దేశం వల్ల కూడా ఈ దేశంలో విపరీతమైన ఆర్థిక అసమానతలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగంలో మాత్రమే బ్యాంకులు ఉండాలనేటటువంటిది మా కోరిక, అనేక మంది ప్రజల కోరిక కూడా. ఇవాళ ఎవరినైనా సరే ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ డబ్బుకు భద్రత ఎక్కడ ఉంటుంది అని అడిగితే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే చెప్తాడు. అందుకని వాళ్ళ చట్టం ఏదైతే చెప్తుందో 51% అన్నది దాన్ని కిందకి దిగించవద్దనేటటువంటిదే మా కోరిక. ఇంకా పోతే బ్యాంకు ఉద్యోగస్తులుగా ఎప్పుడెప్పుడైతే ఈ దేశంలో కార్మిక సంఘాలు అంటే కేంద్ర కార్మిక సంఘాలు మిగతా వాటి కోసం పిలిపించాయో అన్నిసార్లు కూడా ఆ సమ్మెలో పార్టిసిపేట్ చేసిన ఘనమైనటువంటి చరిత్ర బ్యాంకు ఉద్యోగస్తులకు ఉంది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు, ఎవరికి ఏ రకమైన మద్దతు కావాల్సి వచ్చినా కూడా ఇచ్చాం. ఇప్పుడు ఈ రకంగా మనకు ఉన్నటువంటి 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని ప్రజలకు ఉపయోగపడేవి, ఇవి సోషల్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సమాజంలో ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి అవసరాలను తీర్చే రకమైన బ్యాంకులు కాబట్టి దీన్ని మనం అందరం కాపాడుకోవాలి. విఘ్నులైనటువంటి ప్రజలు ఎవరైతే ఇవాళ పార్టిసిపేట్ చేసినారో దాదాపు అందరూ కూడా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఉండాలనేటటువంటి దాంట్లోనే ఇంక్లూడింగ్ పార్థసారథి గారు కూడా చెప్పారు, వారి సమాచారం సరిగ్గా లేకపోయినా పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉండాలి, ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని బ్యాంకులు ఉండొచ్చు అనేటటువంటిది మా కోరిక కూడా. అదేదే ఇవాళ ఒక అగ్రికల్చర్ వర్కర్కి కానీ
అగ్రికల్చరిస్ట్ కానీ సహాయపడేటటువంటివి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనం అందరం దీన్ని పరిరక్షించుకోవాలి. ముందుగా మేజర్ స్టేక్ హోల్డర్స్గా మేము సమ్మె చేస్తున్నాం, మేము జీతాలు పోగొట్టుకుని సమ్మె చేస్తున్నాం. అంతే తప్పిస్తే మాకు రేపు సమ్మెలో చేస్తే మాకు దండలు లేకపోతే బొక్కేలు మాకు ఇవ్వరు. మాకున్నటువంటి జీతాలు నష్టపెట్టుకుని ఈ దేశహితం కోసం పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులను మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ దేశ ప్రజలందరికీ కూడా మీ న్యూస్ మీ న్యూస్ ఛానల్ ద్వారా సివిఆర్ ద్వారా మేము వాళ్ళందరికీ కూడా మేము రెండు చేతులు మొక్కి మేము ప్రార్థిస్తున్నాం. దీనికి మద్దతు ఇవ్వండి. మీకోసం మేము చేసేటటువంటి సమ్మె, అంతేగాని మా జీతభత్యాల కోసం సర్వీస్ కండిషన్ కోసం కాదు ఇది. ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల ఆవశ్యకత ఉంది. కాబట్టి దయించి రెండు రోజుల సమ్మెని మీరు బలపరచండి. ఒకవేళ ప్రభుత్వాలు కనుక ఇప్పటికైనా వెనక్కి వెళ్ళకపోతే తప్పనిసరిగా నిరవధిక సమ్మె చేసైనా మేము తప్పనిసరిగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడుకోవడంలో మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ రాంబాబు గారు, మల్లాది గోపాలకృష్ణ గారు, కోడిశ్రావు గారు, సీతారాం గారు, పార్సారథి గారు, పాపారావు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్ గట్టి అల్టిమేటమే ఇచ్చారు ఏబిఏ నేత రాంబాబు గారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మె ఇండెఫినెట్ స్ట్రైక్ అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకమైన తీవ్ర ప్రభావం చూపుతుందనేది ఆలోచించడానికి భయం కలిపే విధంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పాజిటివ్గా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతుందని మనందరం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.